మైక్ చెక్ 1 2 3 హలో ప్రభు నందు ప్రియులారా దేవుని పరిశుద్ధ ఘననామమునకు స్తుతి ఘనత మహిమ ప్రభావములు మిండుగా కలుగునుగాక గుడిమోటు వారి వివాహ మహోత్సవపు ఆరాధన కార్యక్రమమునకు విచేసినటువంటి ప్రియులందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క అనాది సంకల్పంలో ఏర్పాటులో ఇది చక్కగా దేవుడు ఏర్పరిచినటువంటి సుదినము. యవనస్తులైనటువంటి బిడ్డలు చిరంజీవి స్టాన్లీ జోసెఫ్, ఆ విధంగానే చిరంజీవి సౌభాగ్యవతి నీలాంజన శ్రీతులు, సిఐజియా ఎప్సియా ఎప్సిబా విజయ్ కుమార్లు గారి యొక్క కుమార్తె యొక్క పరిశుద్ధ వివాహ కార్యక్రమపు ఆరాధన మనం జరిగించుకోవటానికి సిద్ధపడుతుండగా దయచేసి ఇది చేసిన వారందరూ కూడా ఆశీనులు కావాల్సిందిగా ప్రేమతో మీకు తెలియజేస్తూ, దైవ శాఖలు వివిధ స్థలాల నుండి వచ్చినటువంటి సేవలందరూ కూడా ప్రభువు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. శామ్యుల్ రాజు గారి దంపతులకు, ఐజయ్ గారి దంపతులకు దైవదేవుని శుభాలు తెలియజేస్తూ, జతపరచబోతున్నటువంటి బిడ్డలకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు శుభాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఇప్పటికే సమయము 10:50 అయింది. మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుని తర్వాత వధువరులను ప్రార్థన చేసి తీసుకొచ్చిన తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రియ ప్రభు, నీ పరిశుద్ధ నామానికి వేలాదిగా కృతజ్ఞత స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గుడిమోటు వారి యొక్క వివాహ మహోత్సవపు వేడుకలో భాగముగా ఈరోజున ఈ చక్కనటువంటి దైవారాధన ద్వారా యవనస్తులైనటువంటి బిడ్డలను మీరు దంపతులుగా చేయబోతున్నటువంటి సమయంలో అనుగించినటువంటి ఈ సమయాన్ని బట్టి, ఈ స్థలాన్ని బట్టి మీకు వేలాదిగా కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. బిడ్డలను చక్కగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరిచి మీ యొక్క హస్తముల ద్వారా ఈ పరిశుద్ధమైన వివాహ కార్యక్రమాన్ని మీరు జరిగించబోతున్నందులకై వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నిలబడి జరిగిస్తున్నటువంటి మమ్మలను, మీ చేసిన దైవ సేవకులను, కుటుంబీకులను, ఆ రీతిగాని సంఘ బిడ్డలు, బంధువు రక్త సంబంధికులు, మిత్రులు, శ్రేభురాశులు అందరినీ కూడా ఈ స్థలములకు నడిపించి ఈ ఆరాధన కార్యక్రమం అంతా కూడా మీ యొక్క పర్యవేక్షణలో, మీ అధ్యక్షతలో, మీ ఆత్మ నడిపింపులో కేవలము మీకే మహిమకరంగాను, బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఇచ్చేసిన వారందరూ కూడా దేవునికరంగా జరిగించమని ప్రార్థన చేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉండగా ఆది అంతములు మీరే, సమస్తమును కూడా క్రమముగా మర్యాదగా జరిగించి మీరే మాత్రం మహిమ పొందమని, కార్యక్రమం అంతటిని కూడా చక్కగా మీరే జరిగించి సహాయం చేయమని ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులరా, మరి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ మనము వధువరులను వేదిక మీదకు తీసుకుని రాబోతున్నాం. ముందుగా పెండ్లి కుమారుని మనం ప్రార్థించి తీసుకొచ్చిన తర్వాత పెండ్లి కుమార్తె నీలాంజన కూడా ప్రార్థనతో తీసుకుని రాబోతున్నాం. దైవ సేవకు దయచేసి విచ్చేసిన వారందరూ కూడా మాతో వచ్చినట్లయితే పెండ్లి కుమారుని మనం ప్రార్థన చేసి తీసుకుని వద్దాం. Thank you.
కుమారుని ప్రార్థన చేసుకుని తీసుకుని వస్తూ ఉన్నాం. దయచేసి మౌనంగా ఉండవలసిందిగా మీకు మనం చేస్తున్నాం. పాస్టర్ గారు ప్రార్థన. ప్రియమైన తండ్రి, యేసుక్రీస్తు వారి ధనికరమైన మహిమగల నామంలో నీ పాద సన్నిధిని సాగిలపడి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. నీ దాసుడు సహోదరు సోన్ రాజ్, సహోదరి శామ్యుల్ రాజ్, సహోదరి మహిత కుమారి, వారిని బట్టి మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుకుంటూ ఉన్నాం. వారిని ప్రేమించి అనుగ్రహించిన స్టాన్లీ జోసెఫ్ కొరకే మీకు వందనములు. అనేక దినములుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ శుభదినాన్ని మీరు అనుగ్రహించారు. స్టాన్లీ జోసెఫ్ను మీ రక్త ప్రోక్షణ కిందకు తీసుకొస్తున్నామని ఆయన అమూల్యమైన మీ రక్తధారలో బిడ్డను కడిగి పవిత్రపరచుము. పరిశుద్ధాత్మదేవ, ఈ బిడ్డను మీరు పరిశుద్ధపరిచి పరిశుద్ధ వివాహం కొరకే సిద్ధం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీకే మహిమ నాయన, మీకే మహిమ. మీరు శిరస్సుగా, నాయకుడుగా, ప్రభుగా ఉండి సమస్తమును జరిగించి మీరే మహిమ పొందమని ఈ వివాహం కొరకై మీరు చూపిన దయ కొరకై స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పేరు వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మనము కీర్తన పాడు. పరిశుద్ధ 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 ప్రభు వరదూత Thank you.
అదే చెప్పా 12 ఉందన్నా అంటే 23 అన్న అన్నాడు ఆ 23 ఖాళీ అన్నంటే సరే వచ్చేసి 23 అయితే నువ్వు ఇచ్చేసుకున్నావు అన్నారు ఓకే అన్న మీరు మేమేనా రాజమే అన్నడా ఫోన్స్ వాడే రెండు మరి అప్పుడు అన్న ఎవరిదా మ్యారేజ్ పంపతీసి చింతల్లి కూడా చేసేస్తారేంటి స్టార్ట్ అన్న సరే అన్న అన్న సరే అన్న అది కొద్దిగా తిప్పుకోవాల్సిందే తమ్ముడు మన కదా Praise the Lord. Check, hello. Check, check. Check, hello. Hallelujah. పెండ్లి కుమార్తె వేదిక మీదకి వస్తూ ఉండగా మనమందరం కూడా పెండ్లి కుమార్తెను ఆహ్వానిస్తూ గౌరవ సూచకంగా అందరూ కూడా లేచి నిలుచుండి పరిశుద్ధ పరిశుద్ధ అనే కీర్తన పాడుతుండగా పెండ్లి కుమార్తె వేదిక మీదకి తీసుకుని రాబడుతున్నారు. అందరు కలిసి దయచేసి లేచి నిలబడవలసిందిగా ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసి దైవ సేవకులు తీసుకుని వస్తా. పరిశుద్ధ 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 ప్రభు వరదూతలైనా పగలా
తలలు వంచితే ప్రార్థన చేసి వధువులను కూర్చోబెడదాం. ఓ ప్రభు అయిన దేవ, పరలోకపు తండ్రి, దైవ వాక్యం అనేది నీ దివ్యమైన వెలుగు వలన మేము నీ కుమారుని తెలుసుకున్నట్లు అనుగించి ఉన్నారు. మేము నీ సత్య వెలుగులు ఎల్లప్పుడూ నడుచులాగున మాము నీ పరిశుద్ధాత్మతో నింపి మా రక్షకులైన క్రీస్తునంద నమ్మకమును బట్టి ఆనందించుచు తుదకు నిత్య రక్షణ అందునట్లు అనుగింపమని మీ కుమారులను మా ప్రభుని యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ బి సీటెడ్. దయచేసి కూర్చోండి. ప్రియులారా, మరి సమయంలో మీ అందరకు మీరు కూర్చొని వాళ్ళని ఇప్పుడు ఫొటోస్ కా త్వరగా క్యారియర్ టైం చూసుకుని మీరు ఫోటోగ్రాఫర్స్ మీరు మాకు అంతరాయంగా ఉండవద్దు. దయచేసి మీ పని మీదే, మా పని మాదే. దైవ సేవకులు అయ్యగారులు, దయచేసి నేను వారందరినీ కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి సమయంలో మన మధ్యకు వచ్చినటువంటి దైవ సేవకులందరూ కూడా దయచేసి బ్రదర్ వి పూర్ణచంద్రరావు గారు అయ్యగారు వారు గుంటూరు నుంచి రావటం జరిగింది. వారిని ప్రేమపూర్వకంగా మన మధ్యలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ రీతిగానే వివాహ కార్యక్రమం జరిగించడానికి బ్రదర్ జి ప్రభాకర్ అయ్య గారు ఫ్రమ్ విశాఖపట్నం వారిని కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి మరి వీరు మన మధ్యలోకి వస్తూ ఉండగా మనము కార్యక్రమాన్ని జరిగించుకుందాం. దయచేసి అయ్యా రండి, కూర్చో ఇటు కూర్చో. అయ్యగారిని అక్కడ కూర్చోబెడతా. అయ్యగారు మీరు ఇటు రండి. ఓకే, మనము కార్యక్రమం అందరిది కూడా ప్రోగ్రామ్ షీట్లు ఇవ్వబడ్డాయి కనుక వాక్య పట్టణం నిమిత్తము ఏర్పరచబడినటువంటి వారు ఉన్నారు. దయచేసి ప్రోగ్రామ్ షీట్లు మీ అందరి దగ్గర ఉన్నాయి కనుక మనం కార్యక్రమాన్ని త్వరగా దీని ప్రకారం జరిగించుకుంటూ ముందుకు వెళదాం. దైవవాక్య లేఖన భాగాలు చదువుకుందాం. వేకన పట్టణముగా పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్ నుండి ఆది కాండము పాత నిబంధన పాఠ్య భాగము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24 వరకు డాక్టర్ జి రత్న కుమారి గారు, ఆ రీతిగానే పత్రిక పాఠ్య భాగము భక్త పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుండి 33 వరకు అనగా చివరి వరకు ఉన్నటువంటి భాగాన్ని సిహెచ్ ఫ్లోరెన్స్ నైటింగేల్ గారు, ఆ రీతిగానే 3వది సువార్త లేఖన భాగము పరిశుద్ధుడు యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము మొదటి నుండి 10 వరకు ఉన్న భాగాన్ని సిహెచ్ఈ ప్రమీళరాణి గారు, వీరు దయచేసి క్రమంలో వచ్చి చదివి దైవాక్యాన్ని వినిపించవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ముందుగా పాత నిబంధన వాక్య భాగాన్ని చదివేటువంటి డాక్టర్ జి రత్న కుమారి గారు వేది మీదకి రావాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. రండమ్మ ప్లీజ్. బాబు ఒక మైకు ఇవ్వండి.
ఓడియం లేదు. ఈ దయచేసి మనం ఒకసారి వీళ్ళకి కొంత చెప్పి వెళ్తే ఒకసారి ఈసారి వచ్చేసరికి ఎవరికైనా ఏర్పాటు చేస్తా. అమ్మగారు రెండవ అధ్యాయము 18-24. ఈనాటి కార్యక్రమానికి ఏర్పరచబడినటువంటి బైబిల్ వాక్యము ఆది కాండము 2:18-24. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదమనుకున్నా. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వారికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి వానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదాముకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒకదాన్ని తీసి ఆ చోటు మాంసముతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను శ్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లన్నో, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసమును, ఇది నరుణిలో నుండి తీయబడెను, కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హద్దుకొన్ను, వారు ఏక శరీరమై ఉందురు. దేవుడు తన మాటను దీవించునుగాక. ఆమేన్. తర్వాత పత్రివాక్య భాగం చదివేటువంటి వారు దయచేసి ముందుకు రావాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. సిహెచ్ ఫ్లారెన్స్ నైటింగేల్ గారు వారు వచ్చి పత్రిక లేఖన భాగం చదివి వినిపిస్తారు. అయ్యా ప్లీజ్ అమ్మ క్రిందేమంటారా? ఈ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేక వాక్య భాగము అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22-33. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరసయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొంచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడనూ లేడు, కానీ ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి అది సంరక్షించున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరం అగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త ఎందు భయం కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయంలో మనము ప్రత్యేకమైనటువంటి పాట విందాం. ఏర్పరచబడినటువంటి వారు సునీల్ ప్రసాద్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు
ఈ ప్రత్యేకమైన పాట పాడిన తర్వాత సువార్త పాఠ్య భాగము, తర్వాత మనకి ఇవ్వబడిన షీట్లో మొదటి కీర్తన, ఆ కీర్తనతో ఆ వాక్య ప్రబోధనకు వెళదాం. ఈ సమయంలో శ్రీ సునీల్ ప్రసాద్ గారు ప్రత్యేకమైనటువంటి పాట పాడి వినిపిస్తారు. అయ్యా ప్లీజ్ కా మృదు మధుర సుందర నారీమణి యద పవళించునా ప్రాణేశ్వరి ఒక చూపుతో నీవాడనైతి ఒక పిలుపుతో నీ వశమైతి పౌరమా నా పౌరమా నా నిర్మల హృదయమా నా
చక్కని పాట పాడి వినిపించిన సునీల్ ప్రసాద్ మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో మన ముందుకు వెళదాం. సువార్త లేఖన భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి 10 వరకు ఉన్న భాగాన్ని శ్రీచే ప్రమేళ రాణి గారు చదివి వినిపిస్తారు. 2వ అధ్యాయము మొదటి నుండి 10 వచనములు. 3వ దినమున గలలీలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాన యొద్దకు తీసుకొని పండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయెను. గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. ప్రభు తన పరిశుద్ధ వాక్యమును మన హృదయములో భద్రపరచునుగాక. ఆమేన్. వాక్య పఠనము జరిగించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామములు. దానికన్నా ముందుగా ఒక ప్రత్యేకమైనటువంటి పాట మనకు ప్రోగ్రామ్ షీట్లో ఇవ్వబడింది. ఇప్పటికే సమయము 11:30 కావస్తుంది. కనుక ఈ కీర్తనను పాటను మనం ఆలపించుకునేటప్పుడు దయచేసి ఒక 2 చరణాలు మాత్రం, పల్లవి మొదటి చరణం, చివరి చరణం పాడుకుందాం. ఆ తర్వాత దేవుని యొక్క వర్తమానంలోకి వెళదాం. దయచేసి కీర్తనను ఆలపించేవారు, వచ్చేసినట్టు వచ్చేవారు, పాడేటటువంటి వారు దయచేసి ముందుకు వచ్చి ఎవరైనా లీడ్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం. మరి కీర్తన ఎవరైతే పాడగలరో దయచేసి వారు పాస్టర్ గారి పాడతారా? అయ్య గారే సరే. మొదటి చరణం, చివరి చరణం అంతే అంతే వేస్తామా? హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. సిక్స్ అనుకుంటాను. ఓకే, ¡Gracias!
పల్లవి పాడతాం అంతే, ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా, ఆర్కెస్ట్రా లేకుండా. ఇందరికి అందరికి అర్థమయ్యేటట్లుగా ఒక పల్లవి పాడతారు, దయచేసి ఒక చరణం పాడతారు. పైదే చరణ పల్లవి ఒకటి. ఓకే. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. చక్కని పాట పాడి వినిపించిన అయ్యగారికి వందనాలు తెలియజేస్తూ, ఆ ప్రియులరా, మరి సమయంలో యవనస్తులు అనేటువంటి బిడ్డలు మన మధ్యలో ఆశలై ఉన్నారు. స్టాలిన్ జోసెఫ్, ఆ విధంగా నీ నీలాంజన, ఈ బిడ్డలను దేవుడు ప్రేమించి ఈ రోజున పరిశుద్ధ వివాహము ద్వారా వారిని వైవాహిక జీవిత వ్యవస్థలో ప్రవేశపెడుతున్నటువంటి సమయంలో మా ప్రియులు క్రైస్తలూథరన్ చర్చ్ మిషన్ కాంపౌండ్ టౌన్ చర్చ్ రేపల్లి ఆ సంఘ సభ్యులు, తోపాటు సంఘ పెద్ద గారైనటువంటి శ్రీతులు గుడిమోటు శామల్ రాజు గారు, శ్రీమతి సువర్ణ మహిత కుమారి గారు లేక ఏకైక కుమారులు వరుడు చిరంజీవి స్టాలిన్ జోసెఫ్ నకును, ఆ విధంగానే గుంటూరు వాస్తవ్యులు శ్రీతులు సి ఐజయా ఎప్సిబా విజయ్ కుమార్లు గారు లేక ఏకైక కుమార్తె బిడ్డలు చక్కగా దేవుని చేత దీవించబడి ఈ రోజున పవిత్ర వివాహ కార్యక్రమం జరిగించుకుంటుండగా యవనస్థల బిడ్డలకు ప్రత్యేకంగా శుభాలు దైవ దేవుని తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు వారిని అత్యధికంగా ఆశీర్వదించి వర్తల చేయాలని కోరుకుంటూ, మరి సమయంలో ఇరు కుటుంబాలకు కుడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు నాలుగు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవాక్య సందేశంలోకి వెళదాం. మీరు వివాహానికి పురస్కరించుకుని ఈ రోజున ప్రత్యేకంగా మొదటి వర్తమానముగా గుంటూరు నుండి వచ్చేసినటువంటి దైవ సేవకులు బ్రదర్ వి పూర్ణచంద్రబాయి గారు మనతో ఉండటం చాలా దీవెనకరము. వారు దేవుని యొక్క వర్తమానం అందించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తూ వారిని మన మధ్యలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు వచ్చి దేవుని యొక్క వర్తమానాన్ని బిడ్డలకు ఆశీర్వాదకరంగా మనందరికి కూడా దీవెనకరంగా ఇస్తారు. అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని విందా. అయ్యాన్ని ప్రేమతో మన మధ్యలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. వివాహంలో అన్నికంటే తక్కువైన ప్రాధాన్యత ఇచ్చేదేంటంటే దేవుని వాక్య వర్తమానం. మిగిలిన వాటి అన్నిటికీ సమయం ఉంటుంది. వాక్యం అనగానే దయచేసి పాస్టర్ గారు 5 నిమిషాల్లో ముగించండి అని అడుగుతారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మీలో ఎవరైనా భోజనం చేయకుండా వెళ్తారా? వెళ్ళకూడదు. అందరూ భోంచేసి వెళ్ళాలి. ఇంకా ఏం చెప్తారో తెలుసా? తృప్తిగా భోంచేసి వెళ్ళండి అంటారు. అంతేగాని హాఫ్ మీల్స్ ప్లేట్ మీల్స్ తిని వెళ్తారా? అయితే దేవుని వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికీ ప్లేట్ మీల్స్ వద్దు, హాఫ్ మీల్ వద్దు, ఏమంటారంటే ఒక స్పూన్ మీల్ ఇవ్వండి అంటారు. 1 నిమిషంలో ముగించండి సార్ అంటారు. ఇది చాలా కష్టమైన సంగతి. క్రైస్తవ వివాహంలో దేవుని వాక్యం లేకుండా మనము వివాహాన్ని జరిగించలేము. వివాహం అంటే ఏమిటో తెలియకుండా వీరిద్దరికీ కూడి వచ్చిన మనకందరికీ వివాహం యొక్క ప్రత్యక్షత ప్రాముఖ్యత మనము తెలుసుకునవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. మనకు 3 లేఖన భాగాలు చదివి వినిపించారు. ఆయన మైక్ దగ్గరచిరా. అదిగో వాళ్ళు వాయించినట్టు ఉండకూడదు, అందరికి వినపడాలా, అర్థం కావాలా. కుటుంబాల్లో కామ్ అండ్ క్వైట్గా వెళ్తే ఎలా ఉంటుంది? గందరగోళంగా ఉంటే ఎలా ఉంటుంది? అలా ఉంది వీళ్ళ మ్యూజిక్. అర్థమే కాదు,
చెవులకు ఇంపుగా ఉండాలి. వాళ్ళకే చెప్పి మీరు సరి చేయించుకోవాలి. సరే మీరు వదిలేయండి, వినండి. దేవుని యొక్క వాక్యం మనకు ఎంతో ప్రాముఖ్యత ఇవ్వాలి. మనం యేసు ప్రభు వారు కానా వివాహంలోనికి వచ్చారు. ఆదికాండం మొదటి భాగంలో మనం ఏం చూసామో, దేవుడే వివాహాన్ని జరిగించాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఏం చూసామంటే, యేసు ప్రభువే వివాహానికి హాజరయ్యి వివాహ వ్యవస్థను ఆయన ఘనపరిచాడు. ఎఫ్సి పత్రికలో మనం చదువుకున్నాం, వివాహం అంటే ఏమిటి, భార్యాభర్తలు ఏ రీతిగా జీవించాలి అనేటువంటి యొక్క సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు విపులీకరించాడు. కనుక ఈ మూడు విషయాలు, తండ్రి అయిన దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పరిచినాడు, కుమారుడైన దేవుడు వివాహమునకు హాజరై ఈ వివాహాన్ని ఘనపరిచినాడు, వివాహ వ్యవస్థను ఘనపరిచినాడు, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద భార్యాభర్తలు ఏ రీతిగా జీవించి క్రీస్తును సంఘమును పోలి ఉండాలని అనే విషయాన్ని పరిశుద్ధాత్ముడు మనకు వివరిస్తూ వచ్చాడు. లోకంలో ఎన్నో రకాల కుటుంబాలు ఉన్నాయి. రాయల్ ఫ్యామిలీ అంటారు, రాజకుటుంబం. రెండవది రిచ్ ఫ్యామిలీస్, ఐశ్వర్యవంతమైన కుటుంబం. మూడవది బిజినెస్ ఫ్యామిలీ, వ్యాపార కుటుంబాలని. ఇంకా చూస్తే వారియర్స్ ఫ్యామిలీ అంటే యుద్ధవీరులు, వారి కుటుంబానికి పేరు యుద్ధవీరుల కుటుంబం. ఆ రీతిగానే హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్, ఉన్నత విద్యా ప్రమాణాలు గలవారు. ఇంకా చివరికి వస్తే ఏమీ లేని వారు, పూర్ ఫ్యామిలీస్ అనేటువంటి మాటలు వింటూ ఉన్నాం. అయితే మీరు ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా దేవుడు ఏం కోరుతున్నా అంటే గాడ్లీ ఫ్యామిలీ, దైవభక్తి గల కుటుంబాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ దినాన స్టాన్లీ జోసెఫ్, నీలాంజలను వీరిరువురిని పరిశుద్ధ వివాహంలో దేవుడు ఎందుకు జతపరుస్తున్నా అంటే భూమి మీద తన కొరకై దైవికమైన కుటుంబం కావాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దైవికమైన కుటుంబం, దేవుని ప్రేమించే కుటుంబం, దేవుణ్ణి స్తుతించే కుటుంబము, దేవుని సేవించే కుటుంబం కావాలని కోరుకుంటున్నాడు. ఈనాడు క్రైస్తవులు అని చెప్పబడిన వారిలో అనేక కుటుంబాలు దైవికముగా లేవు. అందుకని మాటి మాటికి ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ఈ వాక్యం వీళ్ళిద్దరికే కాదు, ఇంతకుముందు పెళ్ళైన మనకందరికీ, మాకు పెళ్ళై 40 సంవత్సరాలు అయింది, మాకు కూడా ఈ వాక్యం అవసరం. ఒకవేళ మీకు 60 ఏళ్ళు అయి ఉండొచ్చు వివాహమై, మీకు కూడా ఈ వాక్యం అవసరం. కనుక ప్రియులారా, వాక్యము లేకుండా మనము గాడ్లీ ఫ్యామిలీగా లేక దైవికమైన కుటుంబంగా మనము జీవించలేము. దైవికమైన కుటుంబం, నేను ఇప్పుడు ఒక ప్రసంగం చేయడానికి వచ్చాను కానీ బైబిల్ చూడడానికి ఒక స్టాండు లేదు, ఈ బల్ల కూడా లేదు. బైబిల్ చూడాలంటే ఒక చేతిలో మైకు, అంటే చేతులు కట్టేశారన్నమాట. నువ్వేం చెప్పాల్సిన పని లేదు మాస్టర్ గారు, 10 నిమిషాలు ముగించేసేయండి అని అర్థం. కానీ ఎప్పుడైనా ఇంకా భవిష్యత్తులో వివాహాలు చేసుకునే వారు మీరు ఎప్పుడు ఆయన ఈ రీతిగా మరి గుర్తుపెట్టుకోండి, మనందరికీ ప్రాముఖ్యమైనది దేవుని వాక్యం. ఎందుకంటే మించింది ఏమీ లేదండి. మన యొక్క అలంకారాలు, పెండ్లి విందులు ఇవన్నీ ఈరోజే, రేపటి నుండి మన కుటుంబాన్ని కట్టేది దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యం. కనుక ఇప్పుడు గాడ్లీ ఫ్యామిలీ అనే మాటను ధ్యానం చేద్దామండి, దయచేసి వినండి. ఈ యొక్క దైవికమైన కుటుంబము పవిత్రమైన ప్రేమ అనే పునాది మీద కట్టబడాలి. పవిత్రమైన ప్రేమ. ప్రియులారా, వీరిద్దరిని మనం చూస్తే 1 నెల 15 రోజుల క్రితము వీళ్ళిద్దరు ఎప్పుడు చూసుకోలేదు, వాళ్ళిద్దరు ఒకరినొకరు ఇరువురు, ఇరువురు బంధువులు, బంధువర్గం కూడా కాదు. అయితే ఇప్పుడు వీరు దేవుని చేత
వీరిద్దరు ఒక్క శరీరముగా ఉండడం కొరకై పిలువబడ్డారు. కొలసి పత్రికలో మనం ఆ మాట చూస్తాం, ఇందు కొరకే మీరు ఒక్క శరీరముగా ఉండడకు పిలువబడితిరి. అది సంఘాన్ని గురించి చెప్పబడిన మాట. అదే సమయంలో కుటుంబము, ఇందాక మనం చదివిన భాగం చూడండి, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. కనుక ఇప్పుడు వీరిద్దరు కూడా ఒక్క శరీరముగా ఉండుటకు పిలువబడ్డారు. కనుక ఈ దినం నుండి వారు ఒకే ఒక్క శరీరము. ఇంకొక మాటలో చెప్పాలంటే వీరు ఈ పవిత్రమైన ప్రేమ అనేటువంటి పునాది మీద తమను తాము కట్టుకోవాలి. రెండవదిగా మనం చూసినప్పుడు వారు పరస్పర ఒకరిని ఒకరు ఘనముగా ఎంచుకొనుట అనేటువంటి సిమెంట్తో వారు కట్టబడాలి. సిమెంటెడ్ ఇన్ మ్యూచువల్ ఎస్టీమ్, అది ఎఫ్సి పత్రిక ఫిలిపి పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నది. ఒకరికంటే మరొకరు యోగ్యులు అని ఎంచుకోవాలండి. జ్ఞాపకం పెట్టుకోండి, భర్త తన భార్య తనకంటే యోగ్యురాలు అని ఎంచుకోవాలి. అదే రీతిగా భార్య తన భర్త తనకంటే యోగ్యుడు అని ఎంచుకోవాలి. ఈ రీతిగా ఎంచుకుంటే ఇంకా సుపీరియారిటీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లు ఎక్కడ వస్తాయండి? ఈ రోజులో ఎందుకు శ్రమలు కలుగుతూ ఉన్నాయి? ఒకరు సుపీరియర్ అనుకుంటున్నారు, ఒకరు ఇన్ఫీరియర్ అనుకుంటున్నారు. దేవుడు ఆ రీతిగా చేయలేదండి. కుటుంబంలో భార్య భర్తలిద్దరూ సుపీరియర్లు కాదు, ఇన్ఫీరియర్లు కాదు. ఇందాక మనం చదువుకున్నామే, సాటి అయిన సహాయము, సాటి అయినటువంటి సహాయం. మరి జోసెఫ్కు సాటి అయిన సహాయం ఇప్పటి వరకు లేదు. దేవుడు చూచాడు, పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు, వ్యాపారం చేస్తున్నాడు, కానీ తన జీవితంలో ఒక కొరత ఉన్నది, అది సాటి అయిన సహాయం. కనుక దేవుడే జోసెఫ్ కొరకై తల్లిదండ్రుల ద్వారా సాటి అయిన సహాయాన్ని సిద్ధపరిచించాడు. జ్ఞాపకం పెట్టుకోండి, తల్లిదండ్రులు లేకుండా మనంతటా మనం వివాహం ఏర్పాట్లు చేసుకోవడము దైవక్రమం కాదండి. దేవుడు ఏర్పరిచినప్పటికీ తల్లిదండ్రుల ద్వారా మనము వివాహంలో జతపరచబడము మనకు ఆశీర్వాదం. వారి యొక్క నిర్ణయ ప్రకారం, వారి ఆలోచనలో, వారి ప్రార్థన ద్వారా, వారి యొక్క అన్ని సహకారములతో భార్యాభర్తలుగా వారు జతపరచబడాలి. కనుక ప్రియులారా, ఇదేంటంటే రెండవ మాట ఏం చెప్పకోరుతున్నానంటే, మీరు ఒకరిని ఒకరు యోగ్యులుగా ఎంచుకోవలసిన వారుగా ఉంటూ ఉన్నారు. ఎవరు కూడా తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ప్రియులారా, వీరవల్లి కోటయ్య కళ్యాణ మండపంలో వీరవల్లి పూర్ణచంద్రరావు నేను మాట్లాడుతున్నాను. ఎందుకు చెప్తానంటే ఈ మాట, మన దేశంలో ఉన్న ఆచారం ఏంటంటే భర్త కుర్చీలో కూర్చుంటే భార్య కాళ్ళ దగ్గర కూర్చోవాలి. అలాగుంటేనే అమ్మాయి మంచి అమ్మాయి. అలా కాకుండా ప్రక్కన కుర్చీలో కూర్చుందనుకోండి, అమ్మో అని ఈ అక్కలందరూ చెవులు కొరుక్కుంటూ ఉంటారు. 1982లో మా పెళ్ళయింది, మాది పల్లెటూరు. ఒంగోలులో పెళ్ళైన తర్వాత మా గ్రామానికి వెళ్ళాం. అప్పుడు ఇంట్లో ఏం ఫర్నిచర్ లేవు, కుర్చీలు లేవు, బెంచీలు లేవు, సోఫాలు లేవు, మంచమే. కనుక ఆ మంచం మీద నేను నా భార్య కూర్చుంటే మమ్మల్ని చూడడానికి మా బంధువర్గం అంతా వచ్చి చెవులు కొరుక్కుంటూ ఉన్నారు. ఏమనంటే వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు అని. మేము ప్రేమించుకోలా, పరిశుద్ధ వివాహం మాది. కనుక ఏంటంటే పక్క ప్రక్కన కూర్చోకూడదు అనేటువంటి ఒక తప్పుడు సాంప్రదాయము మన దేశంలో ఉన్నది. కనుక కాళ్ళ దగ్గర కూర్చోమని దేవుడు చెప్పడం లేదు. సాటి అయినటువంటి సహాయము, వీరిద్దరూ సమానము అనే విషయాన్ని మనం ఎరగాలి. దేవజండు భక్సింగ్ గారు చెప్తూ ఉండేవాడు, ఇవి పెద్దలైన వారందరికీ బాగా తెలుసు. ఏమని చెప్పేవాడంటే ఆయన, దేవుడు గనక తలలో కూడా ఎముకలు ఉన్నాయి కదా మనకి, తలలో నుండి ఎముకను తీసి స్త్రీని చేసింటే, స్త్రీ అనేది నేను నీ తలలో నుండి వచ్చినాను, నేను నీకు శిరస్సును అని ఉండేదంట. అలా కాకుండా దేవుడు ఆదాము యొక్క కాళ్ళ ఎముకల నుండి ఒక ఎముకను తీసి కనుక భార్యను చేస్తుంటే, భర్త అనేవాడు నువ్వు నా కాళ్ళ నుండి వచ్చినావు, నా కాళ్ళ కింద అణిగిమడుగుండు అనేవాడు. కానీ దేవుడు ఏం చేశాడు, ప్రక్కటి ఎముకల్లో నుండి తీశాడు. ఏంటి ప్రక్కటి ఎముక అంటే, ప్రక్కన అంటే ఏంటి,
సమానం. సైడ్ బై సైడ్ కూర్చున్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ దైవ సేవకులు కూర్చొని ఉన్నారు ప్రక్క ప్రక్కన. వీళ్ళందరూ సమానమని దైవ సేవకులు, అలానే మీరందరూ ప్రక్క ప్రక్కన కూర్చున్నారు, మనం అందరం సమానమని. కనుక ప్రియుల కుటుంబంలో భార్య భర్త వీరిద్దరూ కూడా సమానము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకున్నట్లయితే కుటుంబంలో ఎంతో క్షేమం ఉంటుంది. కనుక ఈ కుటుంబానికి ఒకే ఒక్క గురి ఉండాలి, ఒకే ఆబ్జెక్టివ్. ఉదాహరణ చేయండి, భర్త పేరేమో ధనార్జున రావు, భార్య పేరేమో దానమ్మ, ఇంకా ఇంటి ఎలా ఉంటుంది, ఈయనకేమో ఎప్పుడు డబ్బు సంపాదించాలా, 2 రూపాయలు వడ్డీలు ఇద్దామా, 3 రూపాయలు వడ్డీలు ఇద్దామా, 10 రూపాయలు వడ్డీలు ఇద్దామా అని డబ్బు సంపాదించాలా, ఈయనకి ధనార్జున రావు కోరిక. ఆయన భార్య పేరు దానమ్మ, ఈమెకేంది, ఎవరికేమిద్దామా, ఎవరు పేదవాళ్ళకి ఏమిద్దామా అని ఆలోచన. వీళ్ళిద్దరికి ఎట్లా కుదిరిద్దండి అసలు? ఇంకా కొన్ని కుటుంబాలు ఉంటాయి, ఈమె పేరేమో ధనమ్మ, ఈయన పేరేమో దానయ్య, వీళ్ళిద్దరికి మాత్రం కుదిరిద్దా? అట్లా కాకుండా ఇద్దరు, ఈయన ధనార్జున రావు, ఈమె ధనమ్మ, ఇంకా చూడు 3 పూలు 6 కాయలుగా 10 రూపాయలు వడ్డీ రేట్లతో డబ్బు సంపాదిస్తూ ఉంటారు. వారిద్దరి గురి ఒకటే. అయితే క్రైస్తవ కుటుంబానికి ఏమిటి, మన యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, మన గురి ఏంటి, ఎందుకు వీరిద్దరిని దేవుడు భార్యాభర్తలుగా జతపరుస్తున్నా అంటే, ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమ కొరకై, ఈ భూమి మీద దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు వారు పాలిభాగస్థులు కావాలని, వారి ద్వారా అనేక మంది యేసుక్రీస్తులోనికి సమకూర్చబడడానికి దేవుడు వారిని కుటుంబంగా చేస్తున్నాడు. ఇది కుటుంబ వ్యవస్థ యొక్క ఉద్దేశం. జ్ఞాపకం పెట్టుకోండి, ఇప్పటికి పెళ్ళైన వాడు మీరందరూ జ్ఞాపకం పెట్టుకోండి, మీ ఆబ్జెక్టివ్ ఏంటి అసలు, మీకు పెళ్ళై ఇన్నేళ్ళు అయింది, మీ గురి ఏంటి, దైవ చిత్తానుసారముగా ఎవరైతే జతపరచబడ్డారో వారిద్దరికి కూడా ఒకే ఒక గురి ఉంటుంది. ఓన్లీ వన్ ఆబ్జెక్టివ్ ఏంటయ్యా అంటే, టు గ్లోరిఫై గాడ్, దేవుని మహిమపరచాలి. యోహాను సువార్త 2లో ఇందాక చదివారు, యేసు క్రీస్తు వారి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచను, అప్పుడు ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ప్రియులారా, క్రైస్తవ కుటుంబాలను బట్టి అన్యులైన వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఇది కన్వర్ట్ డబ్బులిచ్చి వాళ్ళని మతం మార్చలా. ఈ క్రైస్తవ భార్యాభర్తలను చూసినప్పుడు వారు గ్రహించారు, వీరు దైవికమైన వ్యక్తులు. ఆ రీతిగా క్రీస్తునద్దకు ఆకర్షించబడ్డారు. కనుక ప్రియులారా జ్ఞాపకం పెట్టుకోండి, క్రైస్తవ వివాహ వ్యవస్థలో మనకున్న ఆబ్జెక్టివ్ ఏంటంటే, దేవుని మహిమపరచాలి, దేవుని మహిమపరచాలి. బైబిల్లో ఒక చక్కని కుటుంబం ఉన్నది, అక్కుల ప్రిస్కిల్ల, అక్కుల ప్రిసిల్ల. బైబిల్లో 6 సార్లు వీళ్ళ పేర్లు వ్రాయబడ్డాయండి. 6 సార్లు 3 సార్లు అక్కుల ప్రిస్కిల్ల, 3 సార్లు రాయబడింది ప్రిస్కిల్ల అక్కుల అని 3 సార్లు రాయబడింది. అంటే దేవుడు పక్షపాతి కాడు. భార్య యొక్క పేరు ముందు రాస్తే తప్పని పెళ్లి కార్డులో ఏమి రాస్తారండి, శ్రీమతి అండ్ శ్రీ శామ్యుల్ రాస్ అండ్ సువర్ణ మహిత కుమారి. ఎప్పుడైనా సిస్టర్ పేరు ముందు రాస్తారా? రాయనే రాయరు. అయితే దేవుడేమి రాయించాడు, అకుల ప్రిస్కిల్ల అని 3 సార్లు రాయించాడు, ప్రిస్కిల్ల అకుల అని 3 సార్లు రాయించాడు. అంటే వారిద్దరు కూడా దైవ కార్యంలో దేవుని సేవలో సమానంగా ప్రయాసపడ్డారు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. కనుక ఈ రీతిగా క్రైస్తవ కుటుంబంలో ఈ అకుల ప్రిస్కిల్లాలు పౌలుతో కలిసి పనిచేశారు. ప్రభు కొరకు వారు రోమానగరం నుండి కొరింథికి వచ్చారు, అది రాజు యొక్క ఆజ్ఞ. కొరింథి నుండి ఎఫెసుకు వచ్చారు, పౌలు యొక్క పరిచర్య నిమిత్తము వారు పౌలుతో పాటు కలిసి ఎఫెసుకు వచ్చారు. కొరింథిలో వారు పౌలుతో కలిసి పనిచేశారు, ఎఫెసులో పౌలుతో కలిసి పనిచేసినారు. వారి ఇంటిలో సంఘమున్నది, వారి ఇంటిలో దైవజనుడు ఉన్నాడు. అంటే వారి ద్వారా సంఘం ఏర్పరచబడింది, వారి ఇంటిలోనే సంఘం ఉన్నది. రోమాపత్రిక 16వ అధ్యాయం మనం చూస్తే
పౌలనాడు వారి గురించి రాసిన మాట ఏంటంటే, తమ ప్రాణమును నా కొరకై ఇచ్చుటకు వారు తెగించిరి అన్నాడు. అర్థమైందా? ఎంత సమర్పణ కలిగిన కుటుంబం. చాలాసార్లు అనుకుంటారు దైవ సేవకుల కుటుంబాలు గొప్పవండి, వాళ్ళు సంపూర్ణ సేవకు వచ్చారండి అని అనుకుంటా ఉంటారు. ఇది పొరపాటు అని చెప్తున్నాను. వారికి ఆ పిలుపు ఉన్నది, వారు సంపూర్ణ సేవకు వచ్చారు. నీకు సెక్యులర్గానే ఉద్యోగం చేస్తూ ఏదో వ్యాపారం చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ దేవుని యొక్క పని కొరకై నువ్వు అందుబాటులో ఉన్నావంటే అది దేవుని యొక్క పిలుపు నీ విషయంలో. కనుక ఇప్పుడు వీరు ఎక్కువ వీరు తక్కువ అనేది కాదు, వారి పిలుపుని బట్టి వారు సంపూర్ణంగా దేవునికి అందుబాటులో ఉన్నారు. దేవుడు మీకు ఇచ్చిన పిలుపును బట్టి మీరు ఉద్యోగాలు చేసుకుంటూ దేవుని యొక్క పని చేస్తున్నారు, దేవుని యొక్క పనిలో సహకారులుగా ఉంటున్నారు. కనుక ఈ రీతిగా అకులా ప్రిస్కిల్లాలు మాదిరికరమైన కుటుంబం. వారిద్దరికి ఒకటే గురి, వారిద్దరి యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే దేవుని మహిమపరచాలి, దేవుని మహిమపరచాలి. కనుక ప్రియమైన బిడ్డలారా, జోసెఫ్ నీలాంజన జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఉద్యోగం చేస్తున్నా మీరు దేవుని సేవకులని గుర్తుపెట్టుకోండి, మీరు దేవుని పని కొరకు ఉన్నారని గుర్తుపెట్టుకోండి. దేవుని పనికి మీరు సహకరించాలి, దేవుని పని నిమిత్తమై ప్రార్థించాలి. దేవుని పని కొరకై మీ గుప్పిలి విప్పి దేవుని యొక్క పరిచర్యను ఆదుకోవలసిన వారుగా ఉంటున్నారు. ఇది మీ బాధ్యత. అందుకరకే దేవుడు మిమ్మల్ని భార్యాభర్తలుగా సమకూర్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినాన వారు పరిశుద్ధ వివాహంలో అతుకబడుతున్నారు. మీరు వెల్డింగ్ షాప్కి వెళ్ళారనుకోండి, ముక్కలు ముక్కలు చేసి తీసేసి అంతకుముందు అదంతా ఒకటే రాడు, అలాంటి రెండు రాడ్లు తీసుకున్నాం అనుకోండి, అందులో ఏం కనపడదు. వాడు ముక్కలు ముక్కలుగా కత్తిరించి ఒకదానికి ఒకదానికి అతికి వెల్డ్ చేస్తే ఒక చూడముచ్చటైనటువంటి ఒక మెష్, చూడముచ్చటైనటువంటి ఒక ఆకారం మనకు కనబడుతుంది. ఈ రీతిగా పరిశుద్ధాత్మ దేవుని చేత వీరు అతుకబడుతున్నారు. ఇది నాన్న కొలసీపత్రులు ఈ మాట ఉన్నది, ప్రేమయందు అతుకబడిన వారై. కనుక వివాహం అనేది వెల్డింగ్, దే ఆర్ బీయింగ్ వెల్డెడ్ బై ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారా వారు ఒకే ఒక్క వ్యక్తిగా వారు అతుకబడుతున్నారు. ఒకే ఒక్క పనిముట్టుగా లేక ఒకే ఒక్క ఆకారముగా వారు అతుకబడుతూ ఉంటున్నారు. అంతేకాకుండా మనం చూసినట్లయితే వీరిద్దరు కూడా ఒకే ఒక్క చెట్టుకు అంటు కట్టబడుతున్నారు. జ్ఞాపకం పెట్టుకోండి, యేసు క్రీస్తు వారి యొక్క కుటుంబంలోనికి ఈ దినాన మీరు గ్రాఫ్టింగ్ ఈజ్ గ్రాఫ్టింగ్ యూ అంటు కడుతున్నాడు. ఆ రీతిగా యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమలో వారు వేరుపారేవారుగా ఉంటారు. ఆ వేరులోండి వచ్చే సారాన్ని వారు తీసుకుని వారు ఫలించేవారుగా ఉంటున్నారనే విషయాన్ని మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు ఈ ప్రాంతంలో కాలువలు వాగులు ఎక్కువగా ఉంటాయి. మీది సముద్ర తీరం కదా, రెండు స్ట్రీమ్స్ ఉన్నాయనుకోండి, టూ స్ట్రీమ్స్, రెండు పాయలు వస్తున్నాయి. ఈ రెండు పాయలు ఇటు మధ్యలో ఏమన్నదంటే ఒక గట్టు ఉంది, అది చిన్నగట్టు కావచ్చు పెద్ద. క్రమక్రమేణా ఈ పాయలు ఏం చేస్తాయంటే ఈ గట్టును కోసేస్తాయి. దే విల్ కట్ ద బ్యాంక్. బ్యాంక్ అంటే ఏదో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు, వీటి మధ్యలో ఉండే గట్టు. ఆ రీతిగా ఈ రెండు స్ట్రీమ్స్ ఒకే స్ట్రీమ్ అవుతుంది. అది ఇది నాన్న దేవుడు చేసే కార్యం. ఇప్పుడు వీరిద్దరూ ఇప్పటి వరకు డిఫరెంట్ స్ట్రీమ్స్. ఆమెమో సివిల్ ఇంజనీర్ చేసింది పాప, ఈయనేమో సాఫ్ట్వేర్ చేసినాడు. ఏంటిది ఈసి ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశాడు. వీళ్ళిద్దరికీ చాలా వ్యత్యాసం ఆ స్ట్రీమ్స్. ఏ ఒక్కరు ఎక్కువ కాదు, ఇద్దరు తక్కువ కాదు. సివిల్ ఇంజనీర్ లేకపోతే మనం ఇక్కడ ఉండలేం, ఈ ఎలక్ట్రానిక్స్ లేకపోతే ఈ ఫోటోగ్రాఫర్స్ ఉండలేరు ఇక్కడ. వాళ్ళు తీయలేరు, అదంతా ఎలక్ట్రానిక్స్. ఇదిగో ఈ కీబోర్డ్ అంతా ఎలక్ట్రానిక్స్. కనుక ఇప్పుడు సివిల్ ఇంజనీరు, ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరు, డిఫరెంట్ స్ట్రీమ్స్ ఇవి. అయితే ఇప్పుడు వారి మధ్యలో ఉండేటువంటి ఈ వ్యత్యాసం ఉన్నదే, ఈ మట్టి గట్టు ఉన్నదే. ఈ గట్టు క్రమక్రమేణ తొలగించబడి వీరిద్దరూ కలిసి ఇంకా విశాలమైనటువంటి
ఒకే ఒక్క స్ట్రీమ్గా, ఒకే ఒక్క జలధారగా వారు యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమలోనికి వారు కలిసిపోతూ ఉంటున్నారు. ఇది వివాహము అంటే. కనుక ఇక్కడ రెండు స్ట్రీమ్స్ లేవు. ఇక్కడ ఈరోజు నుండి వారిద్దరు కూడా ఒకే ఒక్క స్ట్రీమ్గా ఉంటూ ఉంటున్నారు. తర్వాత మనం చూసినట్లయితే ప్రియులారా, వివాహంలో ఉండేటువంటి మహిమ, వివాహంలో ఉండే ఘనత ఏంటంటే, ఇట్ ఈస్ మ్యూచువల్ డిలైట్. ఒకరి ఎందు ఒకరు ఆనందించాలి. నీలాంజన జోసఫ్నందు ఆనందిస్తే, జోసఫ్ నీలాంజన ఎందు ఆనందించాల. ఇది మ్యూచువల్ డిలైట్. జోసఫ్ జ్ఞాపకం పెట్టుకో, ఈ లోకంలో ఎవరైనా మిస్ యూనివర్స్ ఉన్నారంటే నీ భార్యే. గుర్తుపెట్టుకోనైనా ఇంకెవరూ లేరు. నీ భార్యని మించినటువంటి సౌందర్యవతి భూమి మీద ఎవరూ లేరు నీకే, నీకు. అదే రీతిగా నీలాంజన కూడా గుర్తుపెట్టుకోవాలంటే, మిస్టర్ యూనివర్స్ ఎవరైనా ఉన్నారంటే నీ జీవితంలో జోసఫ్ అక్కడే. అది ఆ రీతిగా డిలైటింగ్, మ్యూచువల్ డిలైటింగ్, డిలైటింగ్ ఇన్ ఈచ్ అదర్, ఒకరి ఎందు ఒకరు ఆనందించేవారిగా ఉండాలి. ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి పురుషులు ఎప్పుడు కూడా పొరపాటును కూడా నీ భార్య ఎదుట మరొక స్త్రీ యొక్క సౌందర్యాన్ని గురించి నువ్వు పొగిడావంటే నీ పని అయిపోయిందే. ఇంకా నీ పని అయిపోయింది, నీకు భోజనం కూడా బెటర్. కనుక ఆ పొరపాటు ఎప్పుడు చేయబాక నాయన. పర్షియా రాజు అహష్వేరోషు పెద్ద వింది ఏర్పాటు చేశాడు. అధిపతులు అందరినీ పిలిచాడు. విందంత అయిపోయినాక ఒక పెద్ద అధిపతి అంటే, ఆయన కూడా పెద్ద లీడర్, మిలిటరీ లీడర్, ఇంటికి వచ్చిన తర్వాత తన భార్యతో అన్నా అంట, అహష్వేరోషు చాలా మంచోడు కదా అంటే, ఆమె అందంట, నీ ఎంత మంచోడు మాత్రం కాదందంట. అవును, కనుక నీ భర్తను మించిన మంచివారు, నీ భార్యను మించిన అందగత్తె లోకంలో ఎవరూ లేరనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుని ఆ రీతిగా డిలైటింగ్ ఇన్ ఈచ్ అదర్. అంతేకాకుండా కుటుంబ వ్యవస్థకు, కుటుంబానికి అత్యంత అవసరమైనటువంటిది, కిరీటం అంటేది ఏంటంటే సంతృప్తి. మీకు కలిగిన దానితో తృప్తి చెందడం నేర్చుకోవాలి. లేని దాని కొరకు ఎప్పుడు కూడా అత్తమామల వైపు చూడకూడదు, ఇరువైపులు ఎవరు చూడకూడదు. జోసఫ్ మమ్మీకి డాడీకి ఫోన్ చేయకూడదు. అర్థమైందండి నీలాంజన? ఏది అడగకూడదు అసలు అత్తమామల్ని. ఏం చేయాలంటే హెవెన్లీ ఫాదర్ని అడగాలి. ఈ ఓన్లీ కెన్ అండర్స్టాండ్ అస్ ఫుల్లీ. ఆయన ఒక్కడే మనను సంపూర్ణంగా ఎరగగలడు. ఆయన దగ్గరికి మన అవసరాల కొరకు వెళ్ళాలి. మీకు ఏదైనా తక్కువైతే ఆయన దగ్గరికే వెళ్ళడం మనం నేర్చుకోవాలి. ఆయన ఇచ్చిన దానితో మనము తృప్తి చెందవలసిన వారుగా ఉంటున్నాం. అది సామాన్యమైన కారు అయినా సరే, లేకపోతే మెర్సిడెస్ బెంజ్ కారు అయినా సరే, దేవుడు ఏది ఇస్తే దాంతో మనము తృప్తి చెందవలసిన వారుగా ఉంటూ ఉన్నాం. ప్రియులారా, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. పేతృపత్రికలో మనం చూసినప్పుడు అక్కడ ఏమన్నదంటే, 3:7, జీవమన కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైనని ఎరిగి జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. భర్తకి ఏం కావాలంటే జ్ఞానం కావాలి. చాలా సంవత్సరాల క్రితం నేను ఒక కార్టూన్ చూశాను. పెళ్ళయ్యి వాళ్ళిద్దరు కాపురం ఏర్పరచుకున్నారు. ఆ రోజు భోజనం తయారు చేసి వడ్డించిన తర్వాత భార్య అంది, ఏమండి వంట ఎలాగ ఉన్నది అని అడిగింది. మా అమ్మలాగా లేదు అంద. ఇంక వెంటనే భార్య అంది, ఈ రోజు నుంచే సాధిస్తడం స్టార్ట్ చేసామంటయ్యా అని అంది. లేదు అసలు మా అమ్మకు వంటే రాదే, ఎంత బాగా చేసినావు అన్నాడంట. ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదానికంటే ఆరంభంలోనే చాలా రుచిగా ఉంది అంటే ఇంకా సమస్య వస్తుందా? ఏమయ్యా బ్రదర్సు, నేర్చుకోండి. అది ఏం బాగలేకపోయినా సరే బాగున్నది అనాల. అంతేగాని బాగలేదని తగాదా తెచ్చుకోకూడదు, అసమాధానం తెచ్చుకోకూడదు. కనుక జ్ఞానం అవసరం. ఈ జ్ఞానం దేవుని దగ్గర నుండి పొందాలి. ఆ తర్వాత మనం చూసినప్పుడు వీరిద్దరు కూడా పాలివారు అనే మాట చూస్తాం. మన స్కూల్లో చదువుకునేటప్పుడు 3-legged race, ఇద్దరు వ్యక్తులు పిలిచి మీరే ఏర్పరచుకోండి అంటారు. ఇద్దరిద్దరు వారిద్దరు పక్కన నిలబడితే ఆ కాలు ఈ కాలు కట్టేస్తారు. ప్లీజ్ దయచేసి శబ్దం వస్తుంది, వాక్యం చెప్తున్నారు ఇక్కడ. డోంట్ మేక్ నాయిస్, ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్. ప్లీజ్ దోస్ హూ ఆర్ టాకింగ్, ప్లీజ్ క్వైట్.
సైలెన్స్ ప్లీజ్. మన స్కూల్లో త్రీ లెగ్డ్ రేస్ అని మీరు కొంతమంది పార్టిసిపేట్ చేసి ఉంటారు. ఇద్దరు ఫ్రెండ్స్ మీ ఇష్టం వచ్చిన వాళ్ళు ఇద్దరు సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళిద్దరు కాళ్ళు కట్టేస్తారు. ఇప్పుడు వీళ్ళు నడవాలి, పరిగెత్తాలి. ఎవరి ముందు గోల్ రీచ్ అయితే వారికి ప్రైజ్. అందరి కాళ్ళకి కట్టేసి ఉన్నాయి, దాన్ని త్రీ లెగ్డ్ రేస్ అంటారు. ఈ రోజున జోసెఫ్ కాలు ఆ రీతిగా నీలాంజన కాలు కట్టివేయబడి ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి నడవాలి. పరిగెత్తానంటే ఆమె పడిపోద్ది, పరిగెత్తకూడదు, ఆమెను పడనివ్వకూడదు. అదే సమయంలో గమ్యానికి చేరాలి. అంటే ఒకరికి ఒకరు కనిపెట్టుకొని ఉండాలి. కొంతమంది ఫాస్ట్ మూవింగ్ ఉంటారు, కొంతమంది స్లో మూవింగ్ ఉంటారు. ఇద్దరిని కలుపుకొని పోవాలి, ఒకరినొకరు కలుపుకొని పోవాలి. నువ్వు వస్తే ఆలస్యంగా వస్తారా, నేను ముందుగా వెళ్తాను మందిరానికి అంటే కుదరదు. ఆమెకు సహాయం చేసి ఇద్దరు కలిసి అది కూడా సమయానికి మందిరానికి రావాలి. ఆ రీతిగా ఇది క్రైస్తవ జీవితము, త్రీ లెగ్డ్ రేస్ లాంటిది. మరొక ఉదాహరణ చెప్తాను, డబుల్ టెన్నిస్. మీలో చాలామంది టెన్నిస్ ప్లేయర్స్ చూసుంటారు. సింగిల్గా వాళ్ళు గెలుస్తారు, కానీ మరొకరితో కలిసి ఆట ఆడడం వాళ్ళ చేత కాదు, ఓడిపోతారు. కనుక ఇది ఎలాంటిదంటే క్రైస్తవ జీవితము, మీరిద్దరూ కలిసి ఒక టెన్నిస్ ఆడుతున్నారని గుర్తుపెట్టుకోండి. మీరిద్దరు ఒకే కోర్టులో ఉన్నారు, మీకు అపోజిషన్లో మరొకడు ఉన్నాడు, అపవాది. వాడు ఎప్పుడు ఎదిరించేవాడుగా ఉంటాడు. వాని తంత్రాలను మీరిద్దరు కలిసి ఎదిరించాలి, విజయం పొందాలి. అది ప్రభు యొక్క ఉద్దేశం. యూఆర్ నాట్ అపోనెంట్స్. మీరు ఒకరికొకరు వ్యతిరేకంగా పోరాటం కాదు ఇది. మీరిద్దరు కలిసి అపవాదితో పోరాడాలి, లోకంతో పోరాడాలి. అంతేకాకుండా యూఆర్ నాట్ కాంపిటీటర్స్ బట్ యూఆర్ కోఆపరేటివ్. మీరు ఒకరికొకరు పోటీదారులు కాదు, మీరు ఒకరికి ఒకరు సహకారులు. టెన్నిస్ ఆడేవాళ్ళని చూడండి ఏ రీతిగా డబుల్స్ ఆడతారో. ఒక షాట్ కొట్టడానికి వెనక వెళ్తే వెనకవాడు అంటే ముందుకు వస్తాడు, ఒకడు ముందుకు వచ్చి ఆ షాట్ ఆడతాడు, మరొకరు వెనక్కి వెళ్ళి షాట్ ఆడతారు. కొన్నిసార్లు అంటారు లివ్ ఇట్ అంటారు, కొన్నిసార్లు టేక్ ఇట్ అంటారు. ఆ రీతిగా కొన్ని విడిచిపెట్టాలి వెనక వారు ఆ షాట్ ఆడేటట్టు. వారికి కష్టమైనప్పుడు యూ టేక్ ఇట్ అంటారు. ఆ రీతిగా మనము టెన్నిస్ కోర్టులో ఇద్దరు వ్యక్తులు ఏ రీతిగా టెన్నిస్ ఆడుతూ విజయాన్ని సాధించేవారుగా ఉంటారో, ఈ లోకంలో మనం క్రీస్తు కొరకు క్రైస్తవ కుటుంబాలుగా భార్య భర్తలు ఒకరికి ఒకరు సహకరించుకుంటూ మీరు శత్రుతో లోకంతో పోరాడవలసిన వారుగా ఉన్నారు. అందుకనే దేవుడు మిమ్మల్ని ఇద్దరుగా ఒంటరిగా ఉండడం మంచిది కాదని, ఇద్దరు కలిసి వారిని ఎదిరించాలని ప్రభు మిమ్మల్ని భార్యాభర్తలుగా జతపరిచారు. చివరిదిగా ఇంకొక మాట మనోళ్ళకి ముగిస్తాను బ్రదర్ చేయండి. మన వాళ్ళకి ఇంగ్లీష్లో మాట్లాడటం అంటే చాలా ఇష్టం. అందుకని రేపల్లది పక్కన ఒకటి పల్లెటూరు నుంచి ఈ పల్లెకోన నుంచి గుంటూరు పోయాడు ఒకడు. ఇంగ్లీష్ నేర్చుకొని రావాలి, ఇంగ్లీషే మాట్లాడాలి. సరే గుంటూరు వెళ్ళాడు, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులకు వెళ్ళాడు. ఏంటయ్యా అంటయ్యా నేను ఇంగ్లీష్ మాట్లాడాలా, మూడు వారాలు మేము మీకు మూడు వారాల్లో మైక్ ప్లీజ్.
రెండవ కీర్తన కొంచెం పల్లవి ఒకసారి మనం పాడదాం. కొంచెము ఎక్కడ డిస్టర్బెన్స్ కలుగుతూ ఉంది, అందుచేత మనం ఒకసారి మనకి ఇవ్వబడినటువంటి షీట్లో రెండవ కీర్తన గొర్రెపిల్ల వివాహ సమయం వచ్చిన రండి. ఈ కీర్తన పల్లవి పాడుతూ ఉండగా మనము ఐక్సల్ చేస్తా. గొర్రెపిల్లవి వాహోత్సవ సమయము వచ్చి వివాహమైనా ప్రార్థనైనా వాక్య సమయం అంటే మాత్రం అయ్యగారు చెప్పినట్లు చాలా భయం, చాలా భయం. ఎంతసేపు చెప్తారో పాస్టర్ గారు, ఎంతసేపు వినాలో, ఇటువంటి ఆలోచనలు మనం ఉంటాం. కానీ ఈ సమయం చాలా దీవెనకరమైనది. నేను ఎక్కువసేపు చెప్పను కానీ ఒక రెండు విషయాలు చెప్పి ముగిస్తాను. ముందుగా మా సంఘ డీకన్ గారైనటువంటి శామ్యుల్ రాజు గారి దంపతులకు నేను మరొకసారి వందనాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా నా తరఫున, నా కుటుంబం తరఫున, ఆ రీతిగానే ప్రత్యేకంగా క్రీస్తు లూథరన్ దేవాలయం టౌన్ చర్చ్ రేపల్లి వారి తరఫున కూడా, మా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులందరి తరఫున, ట్రెజరర్ గారు సెక్స్టన్ తరఫున, యవనస్తులైనటువంటి బిడ్డలకు శుభాలు అభినందనలు దైవ దీవులను తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు చక్కగా వీళ్ళని దీవించి రాబో దినాలలో ఈ కుటుంబ వ్యవస్థలో అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదించి వర్తిలా చేయాలని నేను దేవుని కోరుకుంటూ చక్కని వర్తమానం అందించిన అయ్యగారు పూర్ణ చంద్రబాయ్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సరిపోయినా చక్కని దీవెనకరమైనటువంటి వర్తమానం అందించారు. నేను ఇంకా ఎక్కువ సమయం చెప్పటం కాదు, కానీ ఒక రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ప్రత్యేకంగా స్టాలిన్ జోసెఫ్ ధన్యులు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడిచేవారందరూ కూడా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఏ పెండ్లి కుమార్తెని నేను చూడలేదు వేదిక మీదకి వచ్చి మోకాళ్ళు ఇస్తున్నటువంటి పెండ్లి కుమార్తె, నీ భార్య నీకు చాలా ధన్యురాలని చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. ప్రార్థించేటువంటి భార్య, గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యమ కన్నా అమూల్యమైన గృహిణి, ఆదర్శ గృహి, మేడల్ విమెన్. మనము సామెతల గ్రంథం 31వ అధ్యాయం చూస్తే ఎంతో చక్కనటువంటి గుణవతైనటువంటి భార్యకు ఉండవలసినటువంటి గుణ లక్షణాలన్నీ కూడా చక్కగా లిఖించబడి ఉన్నాయి. అవన్నీ మనం చెప్పుకోవటానికి సమయం కాదు, కానీ ఆమె లేచి చక్కగా ప్రార్థనతో కుటుంబాన్ని నడిపించుకోవటం అనేటువంటిది చాలా దీవెనకరమైన విషయం. రెండో విషయాన్ని మీకు చెప్తున్నప్పుడు, ఒక చక్కని క్రైస్తవ వాంగ్మయంలో సాహిత్యములకు మంచి పుస్తకం ఉంది, మీకు దొరికితే చదవండి. నిన్ను చేసుకోవటం నా భాగ్యం అని ఉంది. ఒక మంచి పుస్తకం ఉంది, చాలా గొప్ప పుస్తకం అది. నిన్ను చేసుకోవటం నా భాగ్యం, దొరికితే పుస్తకం చాలా అద్భుతంగా ఉంటుంది, చదవండి. చాలా సంవత్సరాలు వివాహం చేసుకున్న తర్వాత భర్త అన్నాడట, అమ్మ నిన్ను చేసుకోవటం నాకెంతో భాగ్యం అంటే, ఆమె అందట నిన్ను చేసుకోవటం నా దౌర్భాగ్యం అందట. ఎంత గొప్పనైనటువంటి వేదన చెందిందో మరి. కాబట్టి 25 సంవత్సరాల తర్వాత వివాహం చేసుకున్నటువంటి దంపతులు భర్త అడిగాడట ఒకరోజు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడట. 8 సంవత్సరాల తర్వాత, 25 సంవత్సరాలు, డూ యు లవ్ మీ, ప్రభువారు పేటర్ని అడిగినటువంటి ప్రశ్న కదా, ప్రేమిస్తున్నావా, ప్రేమిస్తావా.
Do you love him? Do you love you? Do you love her? ఈ ప్రశ్నలన్నీ కూడా మనము వేసుకోవాల్సిన జీవితంలో. పెళ్ళైనప్పుడు ఉన్న ప్రేమ తర్వాత తగ్గుతుందా పెరుగుతుందా? ఏమవుతుంది? మనిషికి అన్ని చేస్తున్నాడు కానీ సంసారం చేయటం, కుటుంబం చేయటం చేత కావట్లేదట. అన్నీ అవుతూ ఉన్నాయి, అన్ని చక్కగా చేస్తూ ఉన్నాడు కానీ కుటుంబ వ్యవస్థలోకి వచ్చేసరికి చాలా దెబ్బతింటున్నాం. కారణం ఏంటంటే దేవుని వాక్య ప్రకారం మనం జీవించకపోవటమే. కాబట్టి మీరిద్దరు కూడా దేవుని వాక్య ప్రకారం జీవించినట్లయితే నేను మీకు చెప్తున్నాను, మీ జీవితంలో చక్కనటువంటి ఆశీర్వాదాలు దేవుడిస్తారు. అందుకని గాడ్, మ్యాన్ అండ్ ఫ్యామిలీ, ఈ మూడు విషయాలు మీకు చెప్తాను. దేవుడు లేకుండా ప్రియులర మనిషి లేడు, దేవుడు లేకుండా కుటుంబం లేదు కదా. అందుచేతనే క్రైస్తవ సెంటర్డ్ ఫ్యామిలీ అంటే ఏదో ఒక పురుషుడు ఒక స్త్రీ పిల్లలుంటం కాదు, దానిలో క్రీస్తు ప్రభువు కూడా ఉన్నప్పుడు ఆ కుటుంబం పరిపూర్ణమైన కుటుంబంగా ఉంటుంది. మీరిద్దరి గురించి నేను సంతోషిస్తాను. చక్కగా దైవ భయం కలిగిన వారు, ప్రార్థనా పరు ఈ బిడ్డలను దేవుడు చక్కగా దీవించి రాబో కాలంలో సమస్త విషయాల్లో కూడా మిమ్మల్ని ఆశీర్వదించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. కాబట్టి మీ జీవితంలో చివరిగా మూడు విషయాలు చెప్తాను. ఒకటి, విక్టర్ నోస్గా చెప్పినటువంటి మాట, లివ్ టుగెదర్, ప్రే టుగెదర్, వర్క్ టుగెదర్. చక్కగా కలిసి జీవించండి, కలిసి ప్రార్థించండి, కలిసి పనిచేయండి. అలా చేసినప్పుడు దేవుడు చక్కగా మిమ్మల్ని దీవిస్తారు, మీ జీవితంలో ఏ కొరత అనేటువంటిది రాదు. కాబట్టి ప్రభువును కలిగిన వారుగా ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో జీవిస్తూ దేవుని కలిగి మీరు ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని అన్ని విషయాలు కూడా ఆశీర్వదించి వర్ధిల్లించబోతున్నారు. కనుక అట్టి కృపను దేవుడు మీకు అనుగ్రహించాలని మరొకసారి బిడ్డలకు ఈ సమయంలో నిన్నటువంటి దైవ దీవుల శుభాలు తెలియజేస్తూ ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో వివాహ కార్యక్రమాలకు వెళ్ళబోతున్నాం. ఈ యవనస్థులైనటువంటి బిడ్డలు స్టాన్లీ జోసెఫ్ నీలాంజనాలకు పరిశుద్ధ వివాహం చేయటానికి మనం అందరం కూడా నిశ్చయించుకుని ఉన్నాం. దేవాలయంలో రెండు ప్రకటనలు చేయబడి ఉన్నాయి, మూడో ప్రకటన చేస్తూ ఉన్నాం. ఈ వివాహము మాకు సమ్మతమే, ఎటువంటి ఆక్షేపణ అభ్యంతరాలు లేవు అని తెలియజేస్తూ ఈ వివాహం మీ అందరికి కూడా సమ్మతమైతే దయచేసి మీ కుడి హస్తాన్ని ఎత్తి మీ అంగీకారం తెలియచేయవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఈ వివాహం మీ అందరికి సమ్మతమేనా? అందరూ కూడా అంగీకరిస్తున్నారు. కనుక ఈ వివాహానికి మీరు సమ్మతి మీరు తెలియజేస్తుండగా మీరిద్దరు మరి వీళ్ళిద్దరు సంగతి ఏంటి కూర్చున్నారు? మీరు పెళ్లి చేసుకోవటం వాళ్ళకి ఇష్టమేనా? ఇష్టమేనా? సంతోషమేనా? కనుక వీరు కూడా వివాహానికి ఇష్టపడుతుండగా దైవ సేవకులు మన మధ్యలో ప్రభాకర్ అయ్యు గారు ఉన్నారు. వారు వచ్చి వారి చేతుల మీదుగా పెద్దవారు వివాహ కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా జరిగించటం మేనమామ గారు కదా, అవునా? పెద్దనాన్నగారు, ఎస్ సార్ సార్, పెద్దనాన్నగారు దయచేసి వారు వచ్చి వారి చేతుల మీదుగా వివాహాన్ని జరిగించటం అనేటువంటిది చాలా దీవెనకరము. వారికి సమయాన్ని అప్పగిస్తున్న ఇప్పటికే మనము 12:20 అయింది. నాకు శ్యామల రాజు గారు అయ్యా మాకు 12:30 అవజయమన్నారు, అందుచేత మనం ముందుకు వెళదాం, సమయమును వారికి అప్పగిస్తున్నాం. అయ్యగారు కొంచెం ముందుకి త్వరగా వారిని వివాహ కార్యక్రమం జరిగిస్తారు. థ్యాంక్ యూ, వెల్కమ్ అండి. వివాహంలో ప్రాముఖ్యమైన ఘట్టానికి వచ్చినాం.
దయచేసి ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి వివాహ ఘట్టంలోనికి వచ్చినాం. వీళ్ళ వివాహాన్ని మనం గౌరవించి ఘనపరచాలంటే దయచేసి అందరూ కూడా ఆ వెనక ఆ ప్రక్కనకు వచ్చిన వాళ్ళు మౌనంగా ఉండాలని మనం చేస్తున్నాం. ఇంకా మాట్లాడుతున్నారో దయచేసి అక్కడ దయచేసి సభా డిజార్డర్లో వీళ్ళని గౌరవిస్తుంటే వీళ్ళని గౌరవిస్తే ప్లీజ్ మెయింటైన్ డెకోరం. యా ప్లీజ్ సైలెన్స్. కీప్ ది డెకోరం ఆఫ్ ది హాల్. దయచేసి ఇంకా మాట్లాడుతున్నారు చూడండి. మీరు మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మేము మీ పెళ్ళికి వచ్చి మీ పిల్లల పెళ్ళికి భయంకరంగా మాట్లాడతాం. దయచేసి కీప్ ఆన్. ఇప్పుడు వివాహంలో జతపరచబడి వీళ్ళిద్దరు కూడా మొట్టమొదటిగా ప్రభుని ఆరాధన చేస్తారు. తర్వాత వీరిద్దరి ద్వారా మేము వాగ్దానాలు చేయిస్తాం వివాహం. మొట్టమొదట స్టాన్లీ జోసెఫ్ చేస్తే ఇంకో మైక్ ఉంది బాబు, ఇంకోటి లేదా? ఆరాధన చేయమ్మా. జీవిత యాత్రలో సాగివచ్చితిని, జీవిత యాత్రలో సాగివచ్చితిని, ఇంతవరకు నాకు తోడై ఉండి, ఇంతవరకు నాకు తోడై ఉండి, ఎబినేజరు వయ్యున్నావో యేసు ప్రభువా, ఎబినేజరువయ్యున్నావో యేసు ప్రభువా, నా రక్షణకర్తవు నీవైతివి, నా రక్షణకర్తవు నీవైతివి, పొందితిని నేను ప్రభువా నినుండి, ప్రతిశ్రేష్ట ఈవిని ఈ భువియందు, పొందితిని నేను ప్రభువా నినుండి, ప్రతిశ్రేష్ట ఈవిని ఈ భువియందు. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, దయ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవ, రాజాది రాజా, ప్రభులకు ప్రభు అయిన తండ్రి, సర్వసృష్టికర్తకు ప్రభు, ఘనత మహిమ ప్రభావములతో ఎల్లప్పుడూ పరిశుద్ధుడు 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 అని స్తుతించబడుతున్న దేవ, మీ నామమునకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవ, సర్వాధికారి, మీకే మహిమ కలుగునుగాక తండ్రి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి అయిన తండ్రి ప్రభా, మీ నామమునకే వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో తండ్రి నన్ను సజీవ లెక్కలో ఉంచి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని గణపరచడానికి మీరు అనుగ్రహించిన గొప్ప సమయాన్ని బట్టి వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, ఏ యోగ్యత ఏ అర్హత లేదు తండ్రి అలాంటి నాకు తండ్రి, అయా ఉచితమైన కృపను నాకు దయచేసి నన్ను సజీవ లెక్కలో ఉంచినందుకు వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఒకనొక సమయంలో తండ్రి మీకు వ్యతిరేకంగా జీవిస్తూ ప్రభా లోకంలో సంచరిస్తూ అపవిత్రతోనూ అయా భయంకరమైన అయా ఆలోచనలతోనూ నేను జీవించాను తండ్రి. ప్రభా, మీ ఉగ్రత ఆ సమయంలో వచ్చి ఉంటే తండ్రి నేను ఎప్పుడూ నిత్య నరకాకిలో నశించిపోయేవాడిని ప్రభా. అయా నన్ను జ్ఞాపకం చేసుకొని మీ ప్రేమను నాకు చూపించి ప్రభా, మీరు నా కొరకు కల్వరి సెలవులో చిందించి ఉన్న పరిశుద్ధమైన ప్రశస్తమైన నిష్కలంకమైన రక్తంతో నా పాపాన్ని, నా జీవితం మీద ఉన్న దోషాన్ని, అపవిత్రతను, అపరాధములను ప్రభాక పరిశుద్ధమైన రక్తంతో కడిగి వేసిన విధానాన్ని బట్టి వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా, మీ కృప చొప్పున నన్ను కరుణించి మీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమంలో తుడిచివేసినందుకు వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, సమాధానకర్తవగు దేవా,
నా జీవితంలో నెమ్మదిని శాంతిని సమాధానాన్ని అనుగ్రహించి నన్ను నడిపిస్తున్న దేవా మీకే వందనములు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా భూమి ఆకాశంలో సృజింపబడక మునిపే నన్ను ఎరిగి ఉన్న దేవా, అయ్యా ఏ యోగ్యత లేకపోయినా తండ్రి సర్వజనముల్లో నుంచి ప్రభు నన్ను ఏర్పరచుకున్న దేవా మీకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా నా జీవితంలో మీరు ఇచ్చిన వాగ్దానాలను బట్టి వందనములు తండ్రి. నేను నిన్ను మరువానని సెలవు ఇచ్చారు తండ్రి, నా పాలు నా స్వాస్థ్యంగా ప్రభా మీరు చేసుకుంటానని సెలవు ఇచ్చారు తండ్రి, నన్ను ఎంతగానో ఆశీర్వదిస్తానని సెలవు ఇచ్చారు తండ్రి. ఆ వాగ్దానాలన్నింటినీ ప్రభా నా జీవితంలో నెరవేర్చినందుకు మీకు వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. లోక సంబంధమైన ఆశీర్వాదాన్ని నాకు ఎంతో మెండుగా ఇచ్చారు ప్రభా, ఏ యోగ్యత లేదు తండ్రి, మీకు వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి. అయ్యా చిన్ననాటి తనం నుంచి తండ్రి మీ యందు భయము భక్తితోనూ పెంచగలిగిన తల్లిదండ్రులను ప్రార్థించగలిగిన తల్లిదండ్రులను నాకు ఇచ్చినందుకు వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా పరిశుద్ధ లేఖనముల ద్వారా ప్రతి దినము నాతో మాట్లాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా కొరకు తండ్రి ప్రార్థించిన ఎంతోమంది దైవ సేవకులను బట్టి, తల్లిదండ్రులను బట్టి, ఆత్మీయులను బట్టి, బంధుమిత్రులను బట్టి వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా మీ ప్రేమకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాను తండ్రి. అయ్యా నా జీవితం పట్ల మీకున్న ప్రణాళికను బట్టి వందనములు తండ్రి. అయ్యా మీరు ఇచ్చిన తలాంతులను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా దైవజనుల ద్వారా తండ్రి ప్రభా మీరు ఇచ్చిన వాక్య హెచ్చరికలను బట్టి వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆ రీతిగా నడుచుకున్నట్లు తండ్రి నా ఆత్మను నడిపించగలదేవా, మీకే స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా నా జీవితంలో మీరు చేసిన మేళ్ళన్నిటికీ, నా జీవితంలో మీరు జరిగించిన ఉపకారములన్నిటికీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా జీవితంలో మీరు చేసిన అద్భుత కార్యములను బట్టి వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభు. అయ్యా నా జీవిత మరియు ఆత్మీయ ప్రయాణంలో తోడుగా ఉంటూ దాన్ని సఫలపరుస్తున్న దేవా మీకే స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభు మీ ప్రేమకు వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. భూమి అందంతటా ప్రభా మీ నామం ఎంతో ప్రభావం కలిగిన తండ్రి, ఎంతో ఘనమైనది ప్రభా, అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా అనాది కాల సంకల్పమున తండ్రి నీలాంజనను నా కొరకు జీవిత భాగస్వామిగా ఏర్పరిచినందుకు వందనములు తండ్రి. మీ చిత్త ప్రకారంగా మీ ఇష్టానుసారంగా మా ఇద్దరిని జతపరుస్తున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఆత్మీయ ఉద్యోగం ఉన్న కుటుంబంలో నాకు స్థానాన్ని దయచేసినందుకు మీకు వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభా. మా జీవితాల్లో తండ్రి ప్రభా ఒకరికొకరు తండ్రి మొదటి స్థానం మీకు ఇవ్వడానికి సహాయం దయచేయండి తండ్రి. పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ప్రభా ప్రతి దినము మిమ్మల్ని ఘనపరచడానికి మిమ్మల్ని ఆరాధించడానికి మాకు సహాయం అనుగ్రహించండి తండ్రి. అయ్యా అకుల్లా ప్రిస్కిల్లా వల్లే తండ్రి ప్రభా మీ కొరకు సాక్షులుగా కడవరకు జీవించడానికి అయ్యా మాకు సహాయం అనుగ్రహించండి తండ్రి. మీ కొరకు అనేకమైన ఆత్మలను రక్షించడానికి ప్రభా మాకు అటువంటి మనసును శక్తిని సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. మీ ప్రేమకు వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా ప్రతి దినము తండ్రి మమ్మల్ని మేము ఉపేక్షించుకొని మా సిలువను ఎత్తుకొని మేము మిమ్మల్ని వెంబడించడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. ప్రభా మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి ప్రభా. ఈ సమయంలో తండ్రి మేము చేస్తున్న ఈ ప్రమాణాల్లో తోడుగా ఉండండి ప్రభా. కడవరకు తండ్రి మేము నమ్మకంగా అయ్యా వాటిని పుచ్చుకొని జీవించడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. ప్రభా మీ ప్రేమకు వందనములు స్తుతులు ఘనత మహిమ ప్రభావంలో మీకే ఆరోపిస్తూ నా ఈ స్తుతి ఆరాధన క్రీస్తు యేసు ఘనమైన నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు సోదరి నీలాంజన ఆరాధన చేస్తుంది. మా దేవుడవై మాకి చితివి ఎంతో గొప్ప శుభ దినము, మా దేవుడవై మాకి చితివి ఎంతో గొప్ప శుభ దినము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని, నియాడెదము మరువబడని మేలుల చేసెనని,
స్తుతియో మహిమా గణతానికి యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా ప్రేమనమ్మైన పరలోక తండ్రి మహాగండ మహోన్నతుర సర్వాధికారి సర్వసృష్టికర్త సర్వసృష్టిని ఒక్క మాటతో చేసిన దేవా మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. నిన్నాడేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడివి, అద్భుతకరుడివి, ఆశ్చర్యకరుడివి నాయన తండ్రి. కృపా సింహాసనం మీద ఆసీనుడు వై ప్రభా, నిత్యము దూతల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు. దేవా భూమి ఆకాశములను సృష్టించిన గొప్ప దేవుడు ప్రభా, దేవా ఇంత గొప్ప దేవుడు ప్రభా నాయన తండ్రి, నా దేవుడుగా ఉండుటకు మీరు ఇష్టపడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవానైనా నాకంటే ఎంతోమంది గొప్పవాళ్ళు యోగ్యులనైనా ఈ దినాన్ని చూడలేక నిద్రించి ఉంటున్నారు, కానీ ప్రభా మీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకొని నా జీవితంలో ఒక నూతన దినాన్ని అనుగ్రహించి ప్రభా నీ పాదం సన్నిధికి వచ్చి మిమ్మల్ని పూజించి హెచ్చించి గణపరిచి ఆరాధించుటకు ప్రభా మీరు నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి ఒకసారి ప్రభా నాయనా తండ్రి, దేవా నాయనా మీరు నా పట్ల చేసిన మేళ్ళు నాయనా తండ్రి నేను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభా మీరు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఒకప్పుడు ప్రభా నా జీవితంలో ఎంతో అంధకారంలో చీకటిలో నాయనా తండ్రి నన్ను నేను సైతం ప్రేమించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను ప్రభా. అరికాలు మొదలుకొని నడినంత వరకు ప్రభా పాపం అనే రోగంతో నాయనా తండ్రి స్వస్థత లేక తిరుగుతున్నప్పుడు ప్రభా నాయన నన్ను చూచి నాయనా తండ్రి నాకు సహాయం చేసిన వాళ్ళు ఎవరూ లేరు, కానీ ప్రభా నా కొరకై నాయనా తండ్రి ఆ సింహాసనమును వీడి ప్రభా ఆ పరిశుద్ధ స్థలమును వీడి దేవా ఒక పేద నరునిగా ప్రభా మీరు నా కొరకై దేవా ఈ లోకంలోనికి వచ్చి దేవా నేను పొందవలసిన శిక్ష యావత్తును ప్రభా నేను పొందవలసిన నాయన తండ్రి దెబ్బలను ప్రభా నాకు బదులుగా మీరు పొంది ఆ కొలవర్ సిలువలో నాయన నా కొరకై మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన పాపం లేని పాప మెరుగని రక్తాన్ని బట్టి మీకు వేలాది కోట్లాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవా నాయన మీరు నాయన కనుక నా బదులుగా నాయన మీరు కనుక శ్రమ పొందకపోయింటే ఏనాడు నేను నశించిపోవద్దును ప్రభా. నాయన అలా కాకుండా నాయన తండ్రి మీరు నాయన మీ అమూల్యమైన రక్తం ద్వారా నా ప్రతి పాపమును కడిగి ప్రభా మీరు నాకు అనుగ్రహించిన గొప్ప రక్షణను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఎంత గొప్ప దేవుడు ప్రభా నాయన, దేవ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయినప్పటికీ ప్రభా నాయన నాకు రక్షకుడుగా నాయన ఉండుటకు మీరు ఇష్టపడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మీ పేరు సైతం నాయన పలుకుటకు యోగ్యురాల్ని కాదు ప్రభా, అలాంటిది ప్రభా నన్ను నీ కుమార్తెగా చేసుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అంతేకాదు ప్రభా, తల్లి గర్భమున పిండముగా రూపింపబడకమునిపే నేను నిన్ను ఏర్పరచుకున్నాను అన్న వాగ్దానాన్ని నా పట్ల నెరవేరుస్తూ ప్రభా నేను పిండముగా రూపింపబడకమునిపే నాయన నా కోసం నాయన ఒక క్రైస్తవ కుటుంబాన్ని మీరు ఏర్పరచుకొని ప్రభా నన్ను నాయన తండ్రి నీ మార్గంలో నడిపించుటకు నాకు ఇచ్చిన ఆత్మీయమైన కుటుంబాన్ని బట్టి ఆత్మీయమైన తల్లిదండ్రులు నేను ఇచ్చిన సహోదరుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అంతేకాదు ప్రభా, ప్రార్థించి వాళ్ళు నాయన తండ్రి మీ మార్గంలో మీరు నన్ను నడిపించుటకు నాయన తండ్రి వాళ్ళని ఏర్పరచుకొని వాళ్ళని బలపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అంతేకాదు నాయన ఎన్నో మార్లు నాయన మాట వినని వాళ్ళంతా అన్నాయి ప్రభా నాయన, త్రోవి తప్పిపోయినప్పుడు ప్రభా తిరిగి నన్ను సమకూర్చుటకు ప్రభా మీరు నన్ను ఆత్మీయంగా పోషించుటకు మీరు నాకు ఇచ్చిన ఆత్మీయమైన సంఘముని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. దేవాని వాక్యం ద్వారా ఎన్నోసార్లు నన్ను హెచ్చరించి మిక్కిలి ఎక్కువగా ప్రేమించి గద్దింపగా నాయన తండ్రి ప్రేమతో తిరిగి సమకూర్చుకొని ప్రభా నన్ను నీ మార్గంలో నడిపిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. నిజంగా దేవా ఎంత గొప్ప దేవుడు ప్రభా, నేనైతే నమ్మకంగా లేను కానీ ప్రభా మీరు నా పట్ల నమ్మదగిన దేవుడుగా ఇప్పుడు వరకును నాయన మీరు నాకు తోడుగా ఉన్న దేవు విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. దేవా నాయన తండ్రి జన్మించిన నాటి నుంచి నాయన ఇప్పటి వరకు నా ప్రతి పరిస్థితిలో నాయన ప్రతి క్షణం నాకు తోడుగా ఉంటూ నాయన తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించి నా కష్ట బాధ దుఃఖాల్లో నాయన తండ్రి నన్ను హత్తుకున్న నా దేవుడుగా నా రక్షకుడుగా నా స్నేహితుడుగా నాయన మీరు నాకు ఉన్నందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. నిజంగా నాయన తండ్రి మీరు నా పట్ల చూపించిన ప్రేమకై ప్రభా నేను మీకు ఏమని నాయన మిమ్మల్ని వర్ణించగలను, ఏమని మిమ్మల్ని స్తుతించగలను దేవా. ఎంత స్తుతించినా ఎంత ప్రేమించిన ప్రభా నాయన ఇంకనూ రుణస్థిరాలుగానే ఉంటానని ఎరుగుచున్నాను ప్రభా. అంత
అంతే కాదు దేవా నాయన, ఉదయ కాల సమయంలో కూడా నాయన తండ్రి మిమ్మల్ని ఆరాధించటకు మీరు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. అంతేకాదు ప్రభా, వివాహం అన్నిటి అన్ని విషయాల్లో ఘనమైనది అని మీ వాక్యంలో వ్రాయబడిన రీతిగా ప్రభా, నా వివాహ సమయంలో ప్రభా నాయన మీరు నాకు తోడుగా ఉంటూ ప్రభా నాయన నీ చిత్తాన్ని స్పష్టంగా బయలుపరిచి నా కొరకై మీరు ఎంచిన సాటి అయిన సహాయం స్టాన్లీ జోసెఫ్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ చిత్తాన్ని సంపూర్ణంగా నా పట్ల నాయన తండ్రి బయలుపరిచి ప్రభా నాయన తండ్రి దేవా, మేము వివాహంలో ఒకటవుటకునైనా మీరు మాకు ఇస్తున్న కృపని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అంతేకాదు నాయన, మీ వాక్యంలో నాయన తండ్రి చెప్పబడిన రీతిగా నాయన ఆకుల ప్రిస్కిల్లాలు ప్రభా ఎలా అయితే నీ సేవ కొరకైనాయన తండ్రి వేగిరపడినైనా తండ్రి దేవా ఉన్నారో అలానైనా మేము కూడా నాయన తండ్రి మీ సేవ కొరకైనాయినా ఉండుటకు కృప చూపించండి. మీ పని కొరకైనాయన ఎప్పుడు సిద్ధంగా ఉండుటకు కృప చూపించమని ప్రార్థన ప్రభా. అంతేకాదు ప్రభా నాయన తండ్రి క్రీస్తున ప్రభా, మా గురిగా నాయన మిమ్మల్ని మహిమపరచుటకై మమ్మల్ని మేము గురుగా పెట్టుకొని మా జీవితంలో నాయన తండ్రి మిమ్మల్ని దేవానాయన తండ్రి ముందు పెట్టుకొని నాయన మేము నడుచుట మాకు నేర్పమని విజ్ఞాపన చేసుకుంటున్నాను ప్రభా. ఇలా మా జీవితంలో ప్రతి విషయంలో ఇప్పటి వరకు నాకు తోడై ఉన్న దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇక ముందు కూడా నాయన తండ్రి నీకు నాయన తండ్రి లోబడి జీవించుట నేర్పించమని దేవా, ఇంతవరకు నా జీవితంలో చేసిన మేలు ఉపకారములను బట్టి ప్రభా నేను మీకు ఏమివ్వగలను ప్రభా. ఎంత స్తుతించినా ఎంత ఆరాధించినా ఇంకా రుణస్థిరాలుగా ఉన్నాను ఎరిగి మీకు ఇవ్వటకు నా దగ్గర ఏమీ లేదని మీరు నాకు ఇచ్చిన రక్షణ పాత్రను చేపట్టుకొని దేవా నాయన విరిగి నలిగిన హృదయంతో నా ఈ కొద్ది స్తుతి ఆరాధన నా ప్రభువు నా రక్షకుడు నా కొరకై త్వరలో రానయ్యన్న నా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన అతి గంభీరమైన అతి పరిశుద్ధమైన పాదముల చెంత అర్పించి ఆరాధిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. ఇప్పుడు వివాహ ప్రమాణాలు మీరిద్దరూ దేవుని సన్నిధిలో చేస్తారు. దయచేసి మీరు కూడా వాటి గురించి ప్రభు దీవించులాను ప్రార్థనలు ఉండాలని మీకు మనం చేస్తుంటున్నాం. ఆన్ చేసి పెట్టు. ఇప్పుడు పురుషుడు తన తండ్రిని తనని విడిచి భార్యను హత్తుకొనను, ఆ పని చేస్తావా? చేస్తా. అంటే వదిలిపెట్టమని కాదు, సన్మానిస్తాన తల్లిదండ్రులని. బట్ మొట్టమొదట వివాహ వాగ్దానం ప్రభు పురుషుడు చా చేయించినాడు కదా. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకున్నాను, రైట్? చేస్తావు కదా. సరే, ఎఫెసి పత్రిక 5:25 పురుషులారా మీ భార్యను నా వైపు చూడు ఫోటో వద్దు. అబ్బాయి ఫోటోగ్రాఫర్స్ మీరు డైవర్ట్ చేయబోకండి. పురుషులారా మీ భార్యను ప్రేమించుడని దేవుడు తన వాక్యంలో ఇచ్చినాడు. చాలామంది పురుషులు భార్యలను ప్రేమించరు గనక ప్రభు అన్నాడు, పురుషులారా మీ భార్యను ప్రేమించండి. ప్రేమించినట్లయితే అందరూ ఆ మాట చెప్పుండేవాడు కదా ప్రభు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది హస్బెండ్స్ దే నెవర్ లవ్ దేర్ వైఫ్స్. దే ప్రిటెండ్ యాజ్ ఇఫ్ దే ఆర్ లవింగ్ దేర్ వైఫ్స్. దే ప్రిటెండ్. ఇదొక పాస్కర్ చెప్పినట్టు. కాబట్టి పురుషులారా మీ భార్యను ప్రేమించండి. ప్రేమిస్తావా? ప్రేమిస్తాను. ప్రభు యేసుక్రీస్తు వారు సంఘాన్ని ప్రేమించి దాని కొరకై తన ప్రాణాన్ని అర్పించినాడు. నువ్వు కూడా నీ భార్య కొరకు ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధమేనా? అది చెప్పట్లేదు పెద్దగా. నీ భార్య కొరకే నీ ప్రాణాన్ని అర్పించి నువ్వు సిద్ధమేనా? సిద్ధమే. మన ప్రభు యేసుక్రీస్తు వారు చేశారు, యేసు ప్రభు వారు చేసినటువంటి కార్యం అది. మనందరూ రక్షించడానికి పాపాలు క్షమించడానికి శిలువలో ప్రాణం అర్పించినాడు. దాంట్లో ప్రేమ ఉంది. ఓకే, చేస్తావు కదా? చేస్తా. వెరీ గుడ్. తర్వాత నీ సొంత శరీరం వల్ల నీ భార్యను ప్రేమిస్తావా? ప్రేమిస్తావా? ప్రేమిస్తాను. పట్టుకో. నువ్వు క్రిస్మస్కి బట్టలు ముందు భార్య కొనాలా? డబ్బులు ఉంటేనే నువ్వు కొనుక్కోవాలి. సరే, లేకపోతే నువ్వు కొనడానికి వీల్లేదు. అది మొత్తం ఆ పని చేయాలి. తర్వాత ఇంకా, ఎందుకంటే ప్రేమ, పేతృపత్రిక 1:8 ప్రేమ అనేకమైన పాపాలను కప్పును. అందువల్ల ప్రభు చెప్పినాడు, ప్రేమించాలా? నీ సొంత శరీరాన్ని ప్రేమించాలా? అర్థమైందా? నీ ప్రాణాన్ని కూడా అప్పగించడానికి ఇష్టపడాలి. అర్థమైందా? ప్రేమ అనేకమైన పాపాలను కప్పును. భార్యలు రోజు కూడా తప్పులు చేస్తూనే ఉంటాను, అంటే భర్తలు చేయరని కాదు. కాబట్టి క్షమించాలి.
అందక కోన చంద్రరావు గారు చెప్పినారు కదా, కూర బాగుపోయినా సరే బాగుందని మెచ్చుకోవాలి అది. ఓకే, అపం చేస్తావా? కాబట్టి ప్రేమ అనేకమైన పాపాలను కప్పును. చాలామంది భర్తలు అలాంటి పని చేస్తారు, ఊరికి ఆమెకి విమర్శిస్తుంటారు, క్రిటిసైజ్ చేస్తుంటారు, అలా చేయడానికి వీల్లేదు కదా. జీవమైన కృపావరంలో సమాన పారిభావిస్తున్నారని ఎరిగి ప్రకటన గురించి ప్రభువుని తన నీ భార్యను దిగిపోతాను తీశాడు, అర్థమైందా? కాబట్టి ప్రేమ అనేకమైన పాపం కప్పును కనుక ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అంటే యేసుప్రభు వారు ప్రేమ, మన పాపాలని కప్పేసినాడు. అలా అదే రీతిగా భార్యను పాపాలు కూడా కప్పేసేయాలి. అమ్మకు చెప్పకూడదు, నాన్నకి చెప్పకూడదు పొరపాట్లన్నీ, రైట్? తర్వాత ఇంకా ప్రాముఖ్యమైనది కూడా చెప్పారు. ప్రాముఖ్యమైనది పేతృపత్రిక 3:7 జీవమైన కృపావరములో సమాన పారిభాగస్తురాలని ఎనిగి బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, భార్యను సన్మానించి. పురుషులారా, భార్యను సన్మానించే పురుషులు ఎంతమంది? సన్మానించడం అంటే ఇంగ్లీష్లో ఉంది ఆనర్ యువర్ వైఫ్. ఆనర్ యువర్ వైఫ్, ఏమని పిలుస్తావు నీ యొక్క నీలాంజనను? ఆనరింగ్, వాట్ ఈస్ యువర్ కాల్? భార్యను సన్మానించుట, ఆనర్ యువర్ వైఫ్. చాలామంది గౌరవించిన భార్యను ఏ అని పిలుస్తారు, వాళ్ళు కూడా కిటికీ కిచెన్లోకి వెళ్ళిపోయి ఏంట్రా అంటారు. ఏంట్రా పిలుస్తున్నావు అనుకొని ఏమండి పిలిచారంటే అంటారు. సో బీ కేర్ఫుల్, ఆనర్ యువర్ వైఫ్ వాక్యంలో ఉంది కదా, అది అలా చేయాలా, చేస్తావు కదా? ఆనర్ యువర్ వైఫ్. ఎక్కడ కూడా ఒక కించిత్ మాట కూడా అనడానికి వీల్లేదు. భర్త వలన ఒక ఇల్లు చిన్న పరలోకం ఇంట్లోకి వస్తుంది, అర్థమైందా? యువర్ నాట్ ఏ మోనార్క్, అఫ్ కోర్స్ శిరస్సే, బాడీ లేకపోతే శిరస్సు లేదు. షీఈస్ బాడీ, యువర్ శిరస్సు. సో వితౌట్ బాడీ శిరస్సు కెనాట్ స్టాండ్ ఇయర్, మేక్ ఇట్ ఏ పాయింట్. అందుకనే భార్య దొరికిన వానికి మేలు దొరికెను కదా. ఇంకోటి యోగ్యురాలు తన పెనిమిటికి, ఏంటి యోగ్యురాలు తన పెనిమిటికి? క్రౌన్ కాదు, కిరీటం, తెలుగు చెప్ప. యోగ్యురాలు తన పెనిమిటికి ఆమె కాదు నీకు, అంటే భార్య లేకపోతే నీకు గౌరవం లేదు. సో కిరీటము కదా, భార్య దొరికిన వానికి ఏమి దొరికాను? మేలు దొరికాను, షీస్ మేలు. ముత్యము కదా, యెహోవా యొక్క దానము, ఇవన్నీ ఉన్నాయి భార్యలో. ఆమె లేకపోతే యువర్ జీరో, ఆమె ఉంటే యువర్ హీరో. ధైర్యంగా నువ్వు రోడ్డు మీద తిరగడానికి అవకాశం ఉంది, మీకు ఇచ్చే పాయింట్. ఇవన్నీ వాక్యంలో ఉన్నాయి అమ్మా, అది చేస్తావు? ఇవన్నీ పెద్దగా చెప్పు, చేస్తాను. వెరీ గుడ్. ఇప్పుడు రెండోది, అందరు విన్నారు, రెండోది భార్య నీలాంజన. నీలాంజన అంటే రంగురంగు రాళ్ళు. వాళ్ళ నాన్నగారికి ఎంత ప్రేమ, నీలాంజన అంటే చక్కటి రాళ్ళతో. నేను నీలాంజనంతో నిన్ను కట్టుదును 54:11 ప్రభు చెప్పినాడు, ఎలాంటి పరిస్థితులు వస్తే నీలాంజనంతో నిన్ను కట్టేస్తాడనమాట. అంటే నిన్ను కట్టాలంటే రంగురాళ్ళు అవసరం, ఇట్లా కాదు. నిన్ను కట్టాలంటే నీ కుటుంబం జ్ఞానవంతురాలు ఇల్లు కట్టేది, రంగురాళ్ళతో ఇల్లు కడుతుంది, అర్థమైందా? అది కాబట్టి దేవుని బిడ్డలుగా ఆ రీతి కలిసి ఉండాలి. ఇప్పుడు ఎఫెసి పత్రిక 5:22 స్త్రీలారా కామా పెట్టాడు. అమ్మా స్త్రీలు వినండి, స్త్రీలందరూ జాగ్రత్త, స్త్రీలారా అని కామా పెట్టి మీ సపురుషులకు లోబడి ఉండు. మీరు లోబడరు కాబట్టి ఆ మాట చెప్పాడు. మోస్ట్ ఆఫ్ ది వైఫ్స్, నేను ఇలాగంటలేదు అలాగంటున్నాను, మోస్ట్ ఆఫ్ ద వైఫ్స్ దే నెవర్ షో ఒబీడియన్స్. యాక్చువల్ ఇంగ్లీష్లో ఏముంది తెలిసిన, సబ్మిట్ యువర్ సెల్స్ అండ్ యువర్ ఓన్ హస్బెండ్స్. లోబడరు. అందుకని స్త్రీలారా ప్రభువునకు వలె, ప్రభువు తను తాను తగ్గించుకొని లోకానికి వచ్చి మానవ స్వరూపాన్ని ధరించి, దాసు స్వరూపం ధరించి, రిక్తుడైపోయి మన కొరకు త్యాగభరితుడైనాడు. నువ్వు కూడా అలాగనే కదా తగ్గించుకొని ఉండాలి, లోబడి ఉండాలి కదా. సబ్మిషన్ అండ్ ఒబీడియన్స్ ఎంటైర్లీ డిఫరెంట్. దిస్ ఈజ్ సూపర్లేటివ్ డిగ్రీ. సబ్మిషన్ అంటే
సాష్టంగ పడటం అన్నమాట, అలాగంటది అనమాట. అంటే దాని అర్థం సర్వెంట్ అని కాదు, అర్థమైంది. కాబట్టి శీలరా, ప్రభునకు వలె మీ సొంత పురుషుకు లోబడి ఉండుడి. లోబడతావా? పెద్దగా చెప్పాను. తర్వాత వచనంలో ఉంది, ప్రతి విషయంలో లోబడాలి. ఇన్ ఎవ్రీథింగ్, ఇన్ ఆల్ థింగ్స్ యు హావ్ టు షో ఒబీడియన్స్, రైట్? చెప్పు. ప్రతి విషయంలో, ప్రతి విషయంలో లోబడతాను. పెద్దగా చెప్పు. ప్రతి విషయంలో లోబడతాను. అందరు వినాలి. తర్వాత భర్త ఎడలో భయం కలిగి ఉన్నట్లుగా చూసుకోవాలి. ఏమా చూస్తావు కదా, భయం కలిగి ఉంటావు కదా. అంటే మంచం మీద కూర్చుంటే, ఆయన మంచం మీద ఉంటే కింద కూర్చోడానికి గౌరవించాలా మంచం మీద? ఒకే, ఒకరినొకరు ప్రేమించుకోవాలా, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలా, ఒకరినొకరు పోషించుకోవాలా, ఒకరినొకరు సంరక్షించుకోవాలా. పోషించుట, సంరక్షించుట ప్రభు చేస్తున్నాడు సంఘాన్ని. కాబట్టి పోషించుట అంటే నరిషింగ్, సంరక్షించుట అంటే చెరిషింగ్. ఇద్దరు ఒకరినొకరు కూడా చెరిష్ చేసుకోవాలా. చెరిషింగ్ అంటే సంతోష పెట్టుకోవాలి, సంరక్షించడం అంటే సంతోష పెట్టుకోవాలి. కష్టాల్లో, బాధల్లో, నష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందులు అన్నిట్లు కూడా కదా చేస్తారు కదమ్మా. ఒకరినొకరు పోషించుకోవాలి, సంరక్షించుకోవాలి. ఓకే, ఇద్దరు ఎగ్రి అయిపోయినారు కాబట్టి ఇప్పుడు స్టాన్లీ జోసన్ వివాహం చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇష్టమే. ఇష్టమేనా? ఇంత చెప్పిన తర్వాత ఎందుకు ఉండదు? సరే, నీలాంజనాన్ని వివాహం చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇష్టమే. బాగా ఇష్టం అని చెప్పు. బాగా ఇష్టమే. గుడ్, వెరీ గుడ్ బాయ్. ఓకే, ఇప్పుడు దేవుని సన్నిధిలో వీరిద్దరు కూడా, దేవుని సన్నిధిలో సంఘం ఎదుట, సేవకులు, పాస్టర్ గారి ఎదుట, అందరి ఎదుట కూడా ఇప్పుడు వాగ్దానాలు చేస్తారు. దయచేసి వాగ్దానాలు కూడా గమనించండి. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ గల తండ్రి యేసుప్రభా, పరస్పరం ఇద్దరు కూడా మీ సన్నిధిలో మరి వివాహ ప్రమాణాలు చేయబోతుండగా అక్షరార్థంగా వారి జీవితాంతం వరకు ప్రభా అక్షరార్థంగా ఆ యొక్క వాగ్దానాలు మీరు నెరవేర్చమని కోరుకుంటూ యేసును స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మీ కుడి చేయి, కుడి చేయి, కుడి చేయి, కుడి చేయి, నీ కుడి చేయమా. ఓకే, కొంచెం ముందు జరుపు, ఇంకా ఫ్రీగా పెట్టుకొని కాదు, నేను చెప్పినట్టుగా చెప్పాలా? ఓకే, పెద్దగా చెప్పు. సామాన్యమైన, సామాన్యమైన, సంతోషకరమైన, సంతోషకరమైన, ఆరోగ్యకరమైన, ఆరోగ్యకరమైన, ఆనందకరమైన, ఆనందకరమైన, వివాహ జీవితము, వివాహ జీవితము గడుపుటకు, గడుపుటకు, మా శరీరములో, మా శరీరములో, నా శరీరములో, నా శరీరములో ఎలాంటి, ఎలాంటి ఆటంకము, ఆటంకము లేదని, లేదని జీవము గల, జీవము గల దేవుని ఎదుట, దేవుని ఎదుట ఆయన రక్తంతో కొనబడిన, ఆయన రక్తంతో కొనబడిన సంఘం ఎదుట, సంఘం ఎదుట పెద్దల ఎదుట, పెద్దల ఎదుట దైవ సేవకుల ఎదుట, దైవ సేవకుల ఎదుట నమ్మకముగా, నమ్మకముగా యథార్థముగా, యథార్థముగా పరిశుద్ధముగా, పరిశుద్ధముగా సంతోషముగా, సంతోషముగా ప్రమాణము, ప్రమాణము చేయుచున్నాను, చేయుచున్నాను దేవుని చిత్తానుసారముగా, దేవుని చిత్తానుసారముగా వాక్యానుసారముగా, వాక్యానుసారముగా ప్రార్థనములముగా, ప్రార్థన ప్రభువు, ప్రభువు తన చిత్తాన్ని బయలుపరిచిన దాన్ని బట్టి, తన చిత్తాన్ని బయలుపరిచిన దాన్ని బట్టి స్టాన్లీ జోసెఫ్ అని నేను, స్టాన్లీ జోసెఫ్ అని నేను నిరవంజి నీలాంజనమని నిన్ను, నీలాంజన అని నిన్ను నా పెళ్లి భార్యగా, నా పెళ్లి భార్యగా సంతోషముగా, సంతోషముగా స్వీకరించుచున్నానని, స్వీకరించుచున్నానని జీవముగల, జీవముగల దేవుని ఎదుట, దేవుని ఎదుట సంఘం ఎదుట, ఆయన సంఘం ఎదుట నమ్మకముగా, నమ్మకముగా యథార్థముగా, యథార్థముగా సంతోషముగా, సంతోషముగా ప్రమాణము, ప్రమాణము చేయుచున్నాను, చేయుచున్నాను ప్రతి ఉదయము, ప్రతి ఉదయము వాక్యముతో, వాక్యముతో ప్రార్థనతో, ప్రార్థనతో నీతో, నీతో ఆరంభించి, ఆరంభించి ప్రతి సాయంకాలము, ప్రతి సాయంకాలము వాక్యముతో, వాక్యముతో ప్రార్థనతో, ప్రార్థనతో నీతో, నీతో ముగింతునని, ముగింతునని జీవము గల, జీవము గల దేవుని ఎదుట, దేవుని ఎదుట జీవము గల, జీవము గల దేవుని, దేవుని సంఘం ఎదుట, సంఘం ఎదుట నమ్మకముగా, నమ్మకముగా యథార్థముగా, యథార్థముగా ప్రమాణము, ప్రమాణము చేయుచున్నాను, చేయుచున్నాను.
కష్టములయందు కష్టములయందు ఇరుకులయందు ఇరుకులయందు ఇబ్బందులయందు ఇబ్బందులయందు ఆరోగ్యమందు ఆరోగ్యమందు అనారోగ్యమందు అనారోగ్యమందు నీతో నీతో సమానముగా సమానముగా సమస్తమును సమస్తమును పాలు పంచుకొందునని పాలు పంచుకొందునని జీవముగల జీవముగల దేవుని ఎదుట దేవుని ఎదుట ఆయన సంఘం ఎదుట ఆయన సంఘం ఎదుట నమకముగా నమకముగా యదార్థముగా యదార్థముగా ప్రమాణము ప్రమాణము చేయుచున్నాను చేయుచున్నాను దేవుడు దేవుడు నా రాబడి అంతటిలో అభివృద్ధి పొందిన కొలది ఆయన సంఘములో ఆయన భాగమును ఆయన భాగ్యమును మేమిద్దరము కలిసి మేమిద్దరము కలిసి ఆయన మందిర సమృద్ధిలో ఆయన మందిర సమృద్ధిలో మా పరిభాగాన్ని మా పరిభాగాన్ని మేము మేము సమర్పించుమని సమర్పించుమని జీవముగల జీవముగల దేవుని ఎదుట ఆయన సంఘం ఎదుట ఆయన సంఘం ఎదుట ప్రమాణము ప్రమాణము చేయుచున్నాను చేయుచున్నాను ప్రభువైన ప్రభువైన యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు పాపుల రక్షకుడని పాపుల రక్షకుడని ఆయన రాజులకు రాజని ఆయన రాజులకు రాజని తిరిగి రాబోవునటువంటి దేవుడని తిరిగి రాబోవునటువంటి దేవుడని ఇతరులకు ఇతరులకు ప్రత్యక్షముగాను ప్రత్యక్షముగాను పరోక్షముగాను పరోక్షముగాను మేమిద్దరము కలిసి మేమిద్దరము కలిసి సువార్తను సువార్తను అందించుదుమని అందించుదుమని జీవముగల జీవముగల దేవుని ఎదుట దేవుని ఎదుట ఆయన సంఘం ఎదుట ఆయన సంఘం ఎదుట నమకముగా నమకముగా యదార్థముగా యదార్థముగా ప్రమాణము ప్రమాణము చేయుచున్నాను చేయుచున్నాను మందిరములో మందిరంలో ప్రతి పరిచర్యలో ప్రతి పరిచర్యలో నీతో సహకరించి నీతో సహకరించి ప్రతి పరిచర్యలో మేము పాలు పొందుకొనని ప్రతి పరిచర్యలో పాలు పొందమని ప్రమాణము ప్రమాణము చేయుచున్నాను చేయుచున్నాను ఈ నా ప్రమాణములను దేవుడు దేవుడు మా జీవిత పర్యంతము రక్షణార్థముగా రక్షణార్థముగా నెరవేర్చి నెరవేర్చి దీవించును గాక దీవించును గాక ఆమేన్ ఆమేన్ దయచేసి అందరూ చెప్పండి ఆమేన్ ఆమేన్ థాంక్యూ దేవుడు దేవుడు వాక్యానుసారముగా వాక్యానుసారముగా ప్రార్థనా పూర్వకంగా తన చిత్తాన్ని పరిపూర్ణంగా బయలుపరిచిన దాన్ని బట్టి స్టాన్లీ జోసెఫ్ నిన్ను నా పెండ్లి భర్తగా సంతోషముతో స్వీకరించుచున్నానని జీవముగల దేవుని ఎదుట ఆయన సంఘం ఎదుట నమ్మకముగా యథార్థముగా ప్రమాణము చేయుచున్నాను నిన్ను ప్రేమించి నీకు లోబడి ప్రతి విషయములో లోబడి లోబడి కష్టములయందు ఇరుకులయందు ఆరోగ్యమందు అనారోగ్యమందు నీతో సమానముగా పాలు పంచుకొందునని జీవముగల దేవుని ఎదుట ఆయన సంఘం ఎదుట నమ్మకముగా యథార్థముగా ప్రమాణము చేయుచున్నాను ప్రతి ఉదయము ప్రార్థనతో వాక్యముతో నీతో ఆరంభించి ప్రతి సాయంకాలము ప్రార్థనతో వాక్యముతో నీతో ముగింతునని జీవముగల దేవుని ఎదుట ఆయన సంఘం ఎదుట ప్రమాణము చేయుచున్నాను నా రాబడి అంతటిలో నేను అభివృద్ధి పొందిన కొలది ప్రభు యొక్క భాగము మందిరములో క్రమముగా నమ్మకముగా సంతోషముగా చెల్లింతునని జీవముగల దేవుని ఎదుట ఆయన సంఘం ఎదుట ప్రమాణము చేయుచున్నాను ప్రతిదినము నీతో కలిసి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రభు అయిన పాపుల రక్షకుడని రాజులకు రాజని రాబోయేటువంటి దేవుడని ఇతరులకు సువార్తను తెలియపరచుదనని జీవముగల దేవుని ఎదుట దేవుని ఆయన సంఘం ఎదుట ఆయన సంఘం ప్రమాణము
ప్రమాణము చేయుచున్నాను మందిర సమృద్ధిలో ప్రతి పరిచర్యను నీతో కలిసి పాలుపొందునని జీవముగల దేవుని ఎదుట ఆయన సంఘము ఎదుట నమ్మకముగా యథార్థముగా ప్రమాణము చేయుచున్నాను ఈ ప్రమాణములను దేవుడు దీవించి ఆశీర్వదించి మా జీవిత పర్యంతము అక్షరార్థముగా నెరవేర్చునుగాక ఆమేన్ 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 చెప్పండి ఆమేన్ ఇప్పుడు వీళ్ళిద్దరు చేసిన వాగ్దానం ప్రభు దీవించులాగిన దైవ సేవకులు పోన్ చంద్రరావు గారు ప్రార్థన చేస్తారు ప్రేమగల పరలోకపు తండ్రి సర్వశక్తిమంతుడా యేసు క్రీస్తు వారి పేరిట స్తోత్రములు మహిమగలిన మహోన్నతమైన మీ నామమును పూజించి ఆరాధిస్తూ ఉన్నాం మీ నిత్యమైన ఏర్పాట్లు మీ సంకల్పములు స్టాన్లీ జోసెఫ్ నీలాంజనల పరిశుద్ధ వివాహ ప్రమాణముల ద్వారా మీరు నెరవేర్చినందు కొరకై స్తోత్రాలు వీరిరువురిని కుటుంబముగా కట్టుటలో మీరు కలిగిన మీ ఉన్నతమైన ఉద్దేశాన్ని బట్టి మిమ్మల్ని పూజిస్తున్నాం దేవా మీ రాజ్య విస్తరణలో వారు పారిభాగస్తులగనట్లును వారి ద్వారా అనేకులు మీ నామను మహిమపరచినట్లుగా ఈ కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం వారు చేసిన ప్రమాణములు అంతము వరకు వారు నెరవేర్చున్నట్లుగా మీ కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీకు వేరుగా ఉండి ఎవరము ఏమీయో చేయలేము నాయన మీ ఎందు నిలిచి ఉండి బిడలు మిమ్మల్ని ప్రేమించి సేవించుదురుగాక అకుల ప్రిస్కిలాల వలె అబ్రహాము షారాల వలె యాకోబు రాహీరుల వలె దేవా ఈ కుటుంబము ఆశీర్వదించబడునుగాక నాయన ఈ కుటుంబం ద్వారా మీరు మహిమ పొందుదురుగాక ఈ కుటుంబం ద్వారా మీ నిత్య రాజ్యము వ్యాపించునుగాక మీ సమయములో వారికి గర్భఫలమును గ్రహించి వారిని ఆశీర్వదించమని స్తుతులు చెల్లించి మీ రక్త ప్రోక్షణ కిందకు వారి ఇరువుని తీసుకుని వస్తూ వారి వివాహ జీవితమును ఆశీర్వాదకరముగాను ఆరోగ్యకరముగాను ఉంచమని యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ థ్యాంక్ యూ ఇప్పుడు మీ ఇద్దరు భార్య భర్తలుగా దర్శపడ్డారు కాబట్టి నూట కీర్తనలో 119:105 నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది మీరు ఇద్దరు కలిసి వాక్యం చదువుకుంటూ ఉండాలి రెండోది ఎడతెక్క ప్రార్థన చేయాలి ఒకటో దశ పత్రిక 5:16 ఎడతెక్క ప్రార్థన చేయుడి దేవుని యొక్క వాక్యము ప్రార్థన మూడోది హెబ్రీ పత్రిక 10:24 సమాజంగా కూట మానక దేవుని మందిరానికి వెళ్ళడం మానకూడదు ఓకే పెళ్ళైన తర్వాత ఊటీలు గీటీలు వెళ్ళిపోతారు మందిరం మానేస్తారు మందిరం మానకూడదు ఓకే 10:24 హెబ్రీ పత్రిక ఈ మూడు ఈ వాగ్దానాలు మీరు నెరవేర్చాలి కుటుంబంగా సంఘంగా దయచేసి గమనించండి మత్తయి సువార్త 19:6 దేవుడు జతపరచేవారి మనుషులు వేరుపరచకూడదు మీరు వివాహ జీవితంలో ఎవరు కూడా ఇంటర్ఫీర్ అవ్వకూడదు దేవుని యొక్క వాక్యం వాగ్దానం హెచ్చరిక ఓకే ఆ రీతిగా దేవుడు వీళ్ళిద్దరిని దీవించి ఆశీర్వదించునుగాక వర్ధిల్లు చేయనుగాక ప్రేమగల తండ్రి అబ్రహాము శారావలి ఇస్సాకు రిబ్కావలే అదే రీతిగా అక్కుల పిస్కల వల్ల వీరి జీవితాన్ని ఆశీర్వదించి విస్తరింపు చేయమని సంఘానికి మేలుకరంగా జరిగించమని యేసును ఆశ్రయించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి వీరిద్దరిని భార్యాభర్తలుగా ప్రకటిస్తున్నాం తర్వాత పాట పాడేటప్పుడు రిజిస్టర్లో సంతకాలు పెడతారు సర్టిఫికెట్లు లేచి నిలబడమ్మా నీ వైఫే కదా సరే ఇప్పుడు పాస్టర్ గారు పాట పాడుతుంటే రిజిస్టర్లో సంతకం పెట్టిస్తారు ఓకే దయచేసి మరి ఈ సమయంలో చక్కగా వివాహ కార్యక్రమం జరిగినటువంటి అయ్యగారు బ్రదర్ జీ ప్రభాకర్ రాయ్ గారికి వందనాలు తెలియజేస్తూ
మనము రిజిస్ట్రేషన్ కార్యక్రమం పాటలు ఉన్నాయి. మొదటగా సిల్వెస్టర్ రత్నసాగర్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడుతుండగా రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది. దయచేసి ఒక రెండు చరణాలు పాడండి. మరొక పాట కూడా ఉన్నది, కేరళ యూనిస్ రిన్ని వారు కూడా ఒక పాట పాడతారు. రెండు పాటలు పాడిన తర్వాత మనం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత సమయం 1 గంట అయింది కనుక శుభాకాంక్షలు అందించేవారు బ్రదర్ తిమోతి గారు పున్నూరు, బ్రదర్ కేసీడి జగదీష్ గారు కారుగూరు, బ్రదర్ సి సుధాకర్ గారు ఎల్ఐఎఫ్ రేపల్లి, బ్రదర్ సిహెచ్ సురేష్ బాబు గారు పూడివాడ. గ్రీటింగ్స్ అందించడానికి సిద్ధపడితే థ్యాంక్స్ తరఫున శ్యామరాజు గారు చేస్తారు. తర్వాత మనము విముక్తి ప్రార్థన కార్యక్రమం వెళదాం. బిడ్డలందరూ వెళ్ళి అక్కడ కూర్చొని రిజిస్ట్రేషన్ కార్యక్రమం పాల్పొందు పొందుతుండగా సిల్వెస్టర్ గారు దయచేసి రత్నసాగర్ గారు వారు వచ్చి పాట పాడతారు. పెళ్లి కొడుకు తరపున, పెళ్లి కూతురు తరపున విట్నెస్ ఐజేనా. హలో హలో, ఐ విష్ స్టాన్లీ జోసెఫ్ అండ్ నీలాంజన్, ఐ విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఐఎమ్ గోయింగ్ టు సింగ్ దిస్ సాంగ్, ఈ కళ్యాణం శుభవేణ. హలో హలో హలో, కళ్యాణం శుభవేళ ఓ యేసయ్య, కళ్యాణం శుభవేళ ఓ యేసయ్య, ఈ కృపయ వీరికి చాలయ్య ఓ యేసయ్య, ఈ దీవెనా వీరికి చాలయ్య, నీ దీవెనా వీరికి చాలయ్య, కరుణామయా కళ్యాణం శుభవేళ ఓ యేసయ్య, కళ్యాణం శుభవేళ ఓ యేసయ్య. అలనాడు చేసిన బంధముగా వీరిని జత చేసే దేవుడు, ఈనాటి బంధం
వీరరాని బంధం బంధముగా వీరిని జత చేసే దేవుడు మీ దివెనా విరచాలయ్యా మీ దివెనా విరచాలయ్యా కరుణామయా 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 కళ్యాణం శుభవేళ ఓ యేసయ్య నీ కృపలే వీరికి చాలయ్యా ఓ యేసయ్య ఈ ప్రమాణాలు నిలవాలి కలకాలం ఈనాటి భాషలు ఈనాటి భాషలు ఈ ప్రమాణాలు నిలవాలి కలకాలం మీ దివెనా విరచాలయ్యా చాలయ్యా కరుణామయా 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 ఈ కృపకు చాలయ్యా ఓ యేసయ్య ఈ కళ్యాణం శుభవేళ ఓ యేసయ్య సార్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. రెండో వారుగా జి కేరల్ యూనిస్ రిన్ని వారు కూడా ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. Every good and perfect gift is from above. So let us praise God on this joyous occasion. You are my strength when I am weak. You are the treasure that I seek. You are my all in all. Seeking you as a precious jewel. Lord, to give up I'd be a fool. You are my all in all. Taking my sin, my cross, my shame. Rising again, I bless your name. You are my all in all. When I fall down, you pick me up. When I am dry, you fill my cup. You are my all in all. Yeah.
సర్టిఫికేట్ మ్యారేజ్ సర్టిఫికేట్ ను ప్రెజెంట్ చేస్తున్నా. ఓకే శామ్యూల్ అండ్ ఫ్యామిలీ మైత రండి శామ్యూల్ కమ్ శామ్యూల్ దంపతులు అయ్యా శామ్యూల్ గారి దంపతులు ఆ విధంగానే ఐజయ్ గారి దంపతులు తల్లిదండ్రులు మరి సమయంలో వధువరులు ఓకే ఓకే మ్యారేజ్ సర్టిఫికేట్ ప్రెజెంట్ చేస్తున్నారు వధువరులకు మీరు అక్కడ ప్లీజ్ దగ్గరికి వెళ్ళండి. ఓకే ఓకే మంచిది మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వబడింది కనుక మరి సమయంలో మన మధ్యలో ఆర్కెస్ట్రా వారు ఉన్నారు. ఇంతవరకు వారికి మనం అవకాశం ఇవ్వలేదు కానీ ఒక ప్రత్యేకమైన పాట పాడుతుండగా ఆర్కెస్ట్రా వారు దయచేసి గ్రీటింగ్స్ అందించే వారు సిద్ధపడవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. మనం ఒక పావు గంటల కార్యక్రమాన్ని ముగించకపోతూ ఉన్నాం. దయచేసి లంచ్ టైం అవుతూ ఉంది. ఇప్పటి వరకు చాలా ఓపికతో ఉన్నారు. ఆర్కెస్ట్రా ప్లీజ్ క్యారీ ధరించబోతున్నారు.
చేస్తున్న స్టాఫ్ వారు ఉన్నారు ఆ స్కూల్ స్టాఫ్ వారు దయచేసి వారు ఈ వధవరులను దీవించడానికి వచ్చేసారు కనుక వారు వచ్చి వారి యొక్క దీవెనలను ఆ విధంగానే వృషభాలను బిడ్డలకు తెలియజేయవలసిన మనం చేస్తూ గ్రీటింగ్స్ అందించేవారు దయచేసి సమయంలో సిద్ధపడి రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం ముందుగా బ్రదర్ తిమోతి గారు ప్రభున్నూర్ వారు వచ్చి క్లుప్తంగా శుభాలు అందించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం బ్రదర్ తిమోతి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ అయ్యా ఉన్నారండి వారు అందుబాటులో లేకపోతే రెండో వారుగా బ్రదర్ కేసిడి జగదీష్ గారు ఫ్రమ్ కారుమూర్ జగదీష్ గారు ఉన్నారండి అయ్యా రండి ప్లీజ్ కమ్ రైట్ ఓకేనా లోపల కొంచెం లోపల కూర్చోండి లేకపోతే కూలింగ్ గారు ఉంది లోపల రూమ్లను కూర్చోండి కొంచెం ఏసీ ఉంది అక్కడ అయిపోతుంది ఇక్కడ రెండు నిమిషాలు కొంచెం గ్రీటింగ్ చెప్తా ఏ పైకి రాగలరా బ్రదర్ కేసీడి జగదీష్ గారు కారుమూరు నుంచి వారు వచ్చి వారి సమయంలో గ్రీటింగ్స్ తెలియజేయబోతున్నారు సమయం దేవునికి స్తోత్రము కాలాతీతం అయిపోయింది ఒకటి రెండు మూడు నిమిషాల్లోనే నేను చిన్న సాక్షి చెప్తాను యేసురత్నం గారు వారి సంతానం 10 మంది కుటుంబీకులు గుడిమోటి జేమ్స్ గారి మరి వారి 6 నలుగురు కుమార్తెలు 2 కుమారులు వారి అల్లుళ్ళు కోడండ్రు మనవ సంతానం అంతా కూడా ప్రభు కృపను బట్టి దేవుని సేవకులైన మాకు పరిచయమైన వారే మరి ముఖ్యంగా స్టాన్లీ జోసెఫ్ గురించి 1-2 నిమిషాలే చెప్తాను బాల్యం నుండి మా దగ్గర పెరిగాడు చిన్న వయసులో ఉన్నప్పుడే మందిరంలో ఉండేవాడు వారి తల్లి అక్కడ స్కూల్లో పనిచేసేది కారుమూరులో అంత నిమిత్తం మా దగ్గర ఎక్కువ సన్నిహితమైన సహవాసం కలిగి ఉన్నారు తల్లిదండ్రులు ఇద్దరు శామ్యుయల్ రాజు సువర్ణ మహిత ఈ రీతిగా ఆ బిడ్డలు పసిగుడ్డలుగా ఉన్నప్పటి నుంచి మందిరంలోకి వచ్చి విడిచిపెట్టి తర్వాత స్కూల్లో వర్క్ చేసుకునేది ఆ విధంగా బిడ్డలతో ఈ ఇరు కుటుంబాలు యేసురత్నం గారి కుటుంబాలు ఆ రీతిగా జేమ్స్ గారి కుటుంబాలు వారి బిడ్డలు కూడా ప్రభువును బట్టి మరి వారికి సన్నిహితంగా ఉండేవాళ్ళం ప్రత్యేకంగా జోసెఫ్ గురించి నేను చెప్పదలుచుకున్నది బాల్యం నుండి తను మరి మాకెరికైన వాడు సాఫ్ట్ నేచరు మృదువుగా ఉండేవాడు అల్లరి చల్లరిగా తిరిగిన వాడు కాడు ఆ రీతిగా ఆయనకి సువార్త చెప్పేవాడిని దేవుని సేవకులుగా మమ్మల్ని ఎక్కువగా హత్తుకొని ఉండేవాడు ఆ రీతిగా దేవుని కొరకు ప్రార్థన చేస్తూ వచ్చి ఆయన వివాహం కొరకు కూడా ప్రార్థించాము చక్కటి మంచి ఆత్మీయమైన కుటుంబంలో పెంచబడ్డాము మరి ముఖ్యంగా దైవ సేవకులు మరి ఆ అన్న సంరక్షణలో ఆ బిడ్డ కూడా పెరగడము సియోను ప్రార్థనా మందిరంలో ఈ రీతిగా ఈ కుటుంబాలు గురించి నేను ఎరిగిన వాడిగా వారు కూడా చెప్పమన్నారు కాబట్టి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను సమయం అయిపోయింది ముగించుకుందాము స్టాన్లీ జోసెఫ్కి ఒకసారి విషెస్ చెప్పి నేను ముగిస్తాను గాడ్ బ్లెస్ యూ జోసెఫ్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ అమ్మా ఈ రీతిగా చూడండి జగదీష్ మై నేమ్ ఇస్ జగదీష్ సరే ప్రభుత్వం కలుసుకుంటాం జగదీష్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి బ్రదర్ శ్రీ సుధాకర్ గారు ఎల్ఎఫ్ నుండి రేపల్లి వారు వచ్చి సమయం గ్రీటింగ్స్ తెలియజేయబోతున్నారు వారికి సమయం ఇస్తూ ఉన్నాం వారి గ్రీటింగ్ తెలియజేస్తాం
ఇప్పటికే చాలా కాలాతీతమైంది కాబట్టి కొద్ది మాటల్లో ముగించాలని కోరుతున్నాను. మరి శామ్యూల్ గారు అలాగే సిస్టర్ మైత సిస్టర్ వారి ఇరువురు కూడా మరి చాలా కాలం నుంచి నాకు తెలుసు వారు భక్తి కలిగిన కుటుంబంగా ఉంటుంది. ఆ కుటుంబంలో మరి శామ్యూల్ గారి యొక్క కుటుంబంలో మరి స్టాన్లీ జోసెఫ్ అలాగే మరి నీలాంజన కూడా రావటం ఎంతో మరి దేవుడు చేసిన గొప్ప కార్యము. ఈ సమయంలో నేను స్టాన్లీ జోసెఫ్కి ఒక మాట చెప్పాలనుకుంటే ఏంటంటే కానా వివాహంలో మరి యేసు ప్రభు యొక్క తల్లిగారైన మరియమ్మ గారు మరి ఒక మాట చెప్పారంటే ఆయన మీతో చెప్పినది చేయుడేని ఒక మాట చెప్పారు. అలాగే ఈ సమయంలో నేను స్టాన్లీ జోసెఫ్కు చెప్పవలసిన మాట ఏంటంటే ప్రభువు మీతో చెప్పిన మాట ఏదైనా సరే మీరెవరు మధ్య ప్రభు చెప్పిన మాట ప్రకారం మీరు చేసినట్లయితే మీ యొక్క వివాహ జీవితం అంతా కూడా సక్సెస్ అవుతుంది. దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే నీళ్లను ద్రాక్షరసంగా ప్రభు ఆ సమయంలో మార్చాడు కాబట్టి ప్రతి సమస్య ప్రతి ఆటంకాన్ని కూడా యేసు ప్రభు వారి జీవితంలో ఉన్నట్లయితే ప్రభువే ప్రతి సమస్యని కూడా తొలగిస్తారు. కాబట్టి ఈ సమయంలో నేను చెప్పే మాట ఏంటంటే ప్రభు మీతో చెప్పిన చేసినప్పుడు మరి గొప్ప దీవెన ఆశీర్వాదం అనేది చూడగలుగుతారు. అలాగే యెహోవాయందు భయభక్తులు కలిగినప్పుడు దేవుడు ఇలాగ ఆశీర్వించబడినని 128వ కీర్తనలో చెప్పిన విధంగా దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చి దేవుడు మీ కుటుంబాన్ని దీవించాలని కోరుతూ నేను ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సుధాకర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. చివరిగా సిహెచ్ సురేష్ బాబు గారు పూడివాడి నుండి వచ్చినటువంటి సహోదరులు దైవ సేవకులు వారు కూడా వచ్చి ఈ సమయంలో గ్రీటింగ్ తెలియజేస్తారు. అందరూ బాగున్నా. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కూర్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ఈ శుభ దినాన స్టాన్లీ జోసెఫ్ వారు హడావల్లో ఉన్నారు, వారి పనిలో వాళ్ళు ఉన్నారు. ఇక వారి గురించి నేను చెప్పలేం. వారి ఇరువురు దేవుడే వారిని సిద్ధపరిచారు. అందుకు సాక్ష్యముగా వారి బ్రతుకు జన్మలన్నీ దేవుని సన్నిధిలో ఆయన మాట చొప్పు నడవాలని దైవజనుడిగా కోరుకుంటున్నా. ప్రవక్త అనే శామ్యూల్ అంటారు, రాజైన సవులతో మాట వినట శ్రేష్టమ కదా అని అంటారు. ఇప్పుడు దైవజనులు ఎన్నో మాటలు చెప్పున్నారు. వారు వారికి అన్ని దేవుని మాటలే. ఆ మాట వారు విని అనుసరించినట్లయితే వారి జీవితాంతము దేవుని నా మహిమార్థమై దేవుని ఆలోచన కుటుంబం ఎలా కట్టబడిందో అలాగా కొనసాగినట్లుగా ఉండాలని దైవజండిగా నేను కోరుకుంటున్నా. స్టాన్లీ జోసెఫ్ నీలాంజన ఫోటోలు తర్వాత ఒక మాట అండి. ప్రైజలో సరే మంచిది. వారంతా ఆడవాళ్ళు ఉన్నారు. ఏదేమైనా మనందరం వారి కుటుంబ కొరకు ప్రార్థన చేద్దాం. వారు కుటుంబాన్ని వారు కట్టుకొని అనేక కుటుంబాలు వారు కట్టులాగిన అటు ఆత్మీయ స్థితి వారికి దేవుడు అనుగ్రహించను గాక. ఆమేన్. ఆమేన్. థాంక్యూ. థాంక్యూ అయ్యగారికి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా కాలాతీతమైంది. గ్రీటింగ్స్ అందించిన వారు చాలా క్లుప్తంగా చక్కగా అందించారు. వారందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కార్యక్రమం ముగింపులోకి వచ్చాం. ఈ సమయంలో వందన సమర్పణను పెండ్లి కుమార్ తండ్రి గారు, మా సంఘ సభ్యులు డీకన్ గారైనటువంటి జే శామ్యూల్ రాజు గారు వారు వచ్చి, అయ్యా శామ్యూల్ రాజు గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్, అయ్యా వందన సమర్పణ చేస్తారు. మా కుమారుడి వివాహానికి విచ్చేసిన మరి దైవ సేవకులు, బంధుమిత్రులు, శ్రేయాభిలాషులు మరి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా దేవుడి ఈ కార్యక్రమాన్ని
ఎంతో ఘనంగా మరి జరిపించిన ఆ దేవునికి ముందుగా మరి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. అందరూ కూడా మరి ఈ వివాహానికి వచ్చిన అందరూ తృప్తిగా భోంచేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. మరి ఈ సమయంలో వందన సమర్పణ చేసిన శామ్యుల్ రాజు గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కార్యక్రమం ముగింపులోకి వచ్చాం. దయచేసి ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకోబోతుండగా అయ్యా ప్లీజ్ ఇక దయచేసి ఇక 5 నిమిషాలు మీరందరూ కూడా మౌనంగా ఉన్నట్లయితే ఓకేనా? 1-2 నిమిషాలు దయచేసి ఎవరుగా పైకి రాకండి. ముగింపు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాన్న కొంచెం ముందుకు నడవండి. ఇద్దరు నీలంజన కొంచెం ముందుకు రమ్మా. ఎదురు తిరగండి. కొంచెం ఇటు తిరిగి నాన్న కోయిట్ ఆఫీస్ ముందుకు రండి. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదం తర్వాత దేవరని దీవెన. అయ్యగారు ప్లీజ్ కమ్. అయ్యగారు రండి. మీరు కొంచెం అయ్యారు రండి ప్లీజ్. ఓకే ఓకే అలాగే అలాగే ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ప్రార్థన. సర్వశక్తియు మికిలి కనికరము గల దేవ, యవనస్థులైనటువంటి బిడ్డలను ఈ పరిశుద్ధమైన వివాహము ద్వారా మీరు చక్కగా జతపరిచినందులకై మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. స్టాలిన్ జోసఫ్, నీలాంజన అను వీరు మీ పరిశుద్ధ వాక్యమును అనుసరించి తమ గృహస్థ జీవనమును కొనసాగించుకున్నట్లు వీరికి నీ కృప అనుగ్రహింపుము. వీరు ఒకరి ఎడల ఒకరు ఎడదగిన నమ్మకమును నిజమైన ప్రేమయు కలిగి జీవించినట్లు వీరిని బలపరచుము. సకల శ్రమల ఎందును శోధనల ఎందును వీరిని కాచి కాపాడము. నీ ఎందు విశ్వాసమును నీ పరిశుద్ధ సంఘములో సహవాసమును ఒకరి ఎడల ఒకరు ప్రేమతో కూడిన పరామర్యం కలిగి తమ జీవయాత్ర సాగించినట్లును అందును బట్టి నీ పరమాశీర్వాదములను చిరకాలం అనుభవించినట్లు వీరికి నీ కృపను మిక్కిలిగా దయచేయి. చక్కగా ప్రభు వివాహం జరిగించినటువంటి దైవ సేవకులు, వాక్య ప్రబోధన చేసిన వారు, ఆ విధంగానే గ్రీటింగ్స్ అందించిన వారిని బట్టి గుడి వచ్చినటువంటి బిడ్డలందరి కొరకై వందనాలు. ప్రత్యేకంగా మా ప్రియులు శ్యామల రాజు గారి దంపతుల వారి కుటుంబాన్ని బట్టి, యశయ్య గారి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉండగా ఈ సమయంలో ప్రభు కార్యక్రమం అంతటినీ కూడా మీ నా మహిమార్థం బిడ్డల కొరకు చక్కగా దీవించినందులకే స్తోత్రాలు. ఆది అంతములు మీరై ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీరుండినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ బిడ్డలను ప్రభు ఇంతవరకు ఎంతో చక్కగా నడిపిస్తుండగా రాబో కాలంలో ఈ వాక్యానుసారంగా జీవిస్తూ సమస్త విషయాల వర్తిల్ల భాగ్యాన్ని దాయిచ్చాము. నీతోను పరిశుద్ధాత్మతోను సదాయక దేవుడై యుగయుగంలో జీవించి పరిపాలించునుండు నీ కుమారుడును మా ప్రభు యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి ఎందు నెరవేరుగాక. మా అన్నినాహారం నిడమకు దాయిచ్చి మళ్ళీ ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించు, శోధనలకు తేక దుష్టులను తప్పించము. రాజ్యమును శక్తియు మహిమ నిరంతరమును నీవే ఉన్నవి తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసు క్రీస్తు వారి కృపయు తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అన్ని సహవాసం వీరికి మీరు కుటుంబ జీవితము దాంపత్య జీవితమునకు సమస్త విషయాల తోడుగా ఉండి మిక్కిలిగా ఆశీర్వదించి అభివృద్ధిపరిచి ఫలింపజేసి రాబో దినాలన్నీ కూడా మిక్కిలిగా తరతరాలు వద్దలు చేసి చల్లగా కాచి కాపాడనుగాక. ఆమేన్. దేవరని దీవెనలు ధారళమగను వీరలపై బాగుగా వేగమెదిగ నిన్ను
నయేసుని ద్వారగను దంపతులు దండిగని దాత్రిల వెలయొచ్చు సంపదలం సంపొగ నింపొగ ఇంపగుచు సహింపునవీరు సుఖించుటకై. సమీపంలో వధవాళ్ళిద్దరిని కూడా దైవ శాఖలు మీ మధ్యలో తీసుకుని వస్తారు. వారిద్దరు కూడా తీసుకొస్తుండగా బిడ్డలు మీరు దీవించవలసిందిగా మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ అమ్మ. మీరు కొంచెం అయ్యగారులతో కలిసి అటు వెళతారు. చేపట్టుకోండి. ఎలా ఓకే అయ్యా, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. Check. Praise the Lord. Swagatam
స్వాగత సుమా స్వాగత స్వాగత Oh,
మధురం